తెచ్చుకున్నారా ఈ రోజు? హర్ష మెస్ నుంచి పప్పు సాంబార్ తెచ్చుకున్నామరా, అదిరిపోతుంది. ఇంటికాడ ఉన్నప్పుడు రోజు చికెన్ తింటూనే. ఎక్స్క్యూజ్ మీ, ఈ రోజుకి 7th డే సార్. ఇదిగోండి మీ 4,25,000 చెక్. అయినా ఊరికే గిఫ్ట్ వచ్చిన డబ్బేగా సార్, కలెక్ట్ చేసుకోవడానికి ఏంటి? ఎవరు అనుకోనే ఎవరితో మాట్లాడుతున్నారు మేడం? మీరు వెంకట్ కాదా? వెంకట్ కాదు మేడం, నా పేరు శేఖర్. ఓ సారీ అండి, ఈ చెక్ కలెక్ట్ చేసుకోవాల్సిన పర్సన్ కూడా సేమ్ కలర్ షర్ట్లో వస్తా అన్నారు, లిటిల్ కన్ఫ్యూజన్ అంతే. తీసుకోండి. పర్లేదు పర్లేదు మేడం, భలే ఉన్నది కదా. నోరు మూసుకొని పోవాయి. ఎక్స్క్యూజ్ మీ, ఐ నీడ్ యువర్ హెల్ప్. ఈ రోజుతో ఈ చెక్ వెళ్ళాల్సిన వ్యక్తికి వెళ్ళకపోతే నా ప్రమోషన్ ఆగిపోతుంది, ఈ చెక్ కూడా వెనక్కి వెళ్ళిపోతుంది. దానికి నేనేం చేయాలా? ఈ 4,25,000 మీ అకౌంట్లోకి వచ్చేలా నేను చేస్తాను. అందులో నుంచి నాకు ఒక 25,000 ఇస్తే చాలు. కావాలంటే మొత్తం డబ్బులు మీ అకౌంట్లో పడిన తర్వాతే మీరు నాకు డబ్బులు ఇవ్వండి. ధనలక్ష్మి తలుపు తడుతుందిరా, ఇక ఊర్లో ఉన్న అప్పులన్నీ తీర్చేయచ్చు. అయినా నాకెందుకు డౌట్ కొడుతుంది అప్పులే. అరే 2 సంవత్సరాల నుంచి మీ నాన్న కట్టాల్సిన అప్పు మొత్తం ఆ చెప్పిని తిన్నావు అనుకో, ఒక్క రోజులో కట్టేయచ్చు. ఇక నీ ఇష్టం రా. ఏడు చెప్పింది కూడా కరెక్టే. మీ ఆధార్, పాన్, ఇంకా బ్యాంక్ డీటెయిల్స్ చెప్పండి. సరే మేడం, 3050KVP 0658. బొమ్మను పోయిన చిన్న పిచ్చయ్య. మీకు ఒక లింక్ వచ్చింది, ఆ లింక్ మీద క్లిక్ చేసి యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. వచ్చింది వచ్చింది మేడం. మీకు ఒక ఓటీపీ వచ్చింది, చెప్పండి. 0656 32 మేడం. నా 25,000 ట్రాన్స్ఫర్ చేస్తే నేను వెళ్ళిపోతా. సరే మేడం. చేచలా మేడం? కొత్త ఫోనా? బాగుంది. లేదు మేడం, సెకండ్ హ్యాండ్, కానీ సూపర్ ఫాస్ట్. లెక్క పడింది చూడు మేడం. థ్యాంక్ యూ. రాజు వచ్చినాడో, చిన్న రాజు వచ్చినాడో. శ్రీ శ్రీ. ఏయ్ పులే, 4 లక్షలు నా దగ్గర ఉండదు, 1 లక్ష. ఈ లెక్కతో మా నాయనకుండే అప్పులన్నీ తీర్చేశా. నా పెళ్ళ్యా భూమి మీద కాదు, ఆకాశం, ఆకాశంలో చేసుకుంటారా? ఏ మాట కా మాట గాని పోరి మాత్రం కిరాకుందరా. సరే సరేలే ఓయ్, ఆ కోరిక కూడా తీర్చుకుందాములే. ఉండరా, పట్టుకో. ఏందో మెసేజ్లు వస్తున్నాయా? అది మనల్ని మోసం చేసిందిరా. ఎంత? 2,200. 1, 2, 3, 4. థ్యాంక్ యూ బ్రో. వాట్ ఇస్ దిస్ బ్రో? ఈ కోకోనట్స్ ఏంటి? 2,200 ఏంటి? అమెరికా నుంచి ఏమైనా దెబ్బిస్తున్నారా? డ్యూడ్ రిలాక్స్. ఇప్పుడు మనం ఏదైతే స్టఫ్ కొట్టాలనుకుంటున్నామో అది దీంట్లో లిక్విడ్ ఫామ్లో రెడీమేడ్గా మిక్స్ అయి ఉంటుంది. ఇంకా మన రిక్వైర్మెంట్స్ని బట్టి సైజ్, ప్రైస్, ప్లేస్ ఇవి మారుతూ ఉంటాయి. జస్ట్ చిల్ కొట్టు బ్రో, ఎంజాయ్ ద ట్రిప్. హలో
హలో సార్ హలో మీ వాయిస్ వినిపించలే సార్ హలో అరే ఇంకెంతసేపు వెయిట్ చేయాలరా భయ్ అరే సార్ ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది సార్ 7:25 సార్ మేము ముంగట్టుంటా అరే గంట నుంచి ఇదే చెప్తున్నారా భయ్ నాకు ఆర్డర్ దేమొద్దు నేను క్యాన్సిల్ చేస్తున్నారా భయ్ అయ్యో సార్ అంత పని మాత్రం చేయకూడదు సార్ ముందే క్యాష్ ఆన్ డెలివరీ పెట్టిర్రు ఆ ఫుడ్ ఏదో నువ్వే తినేరా భయ్ నాకేమొద్దు నేను క్యాన్సిల్ చేస్తున్నా సార్ నేను అసొంటి ఉన్నట్టే కాదు సార్ ప్లీజ్ సార్ హలో 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 లేదేం లేదు ఫోన్ బర్కాసేపోయిందిరా భయ్ ఈ కష్టజీవే ఇంకా రాలేడు ఇంత బతుకు బతికి డోరు గుద్దుకొని చచ్చిపోయినా అంటే మా బస్తీలో నవ్వుతారు భయ్యా సారీ భయ్యా చూసుకోలే హలో మేడం 5 మినిట్స్ మేడం ఇంకా చెప్పు చెప్పు నువ్వే చెప్పు చెప్పు బేబీ నేను చెప్పులు వేసుకోలేదు రాయవా పక్క గలీలో పాకిజాంటితో మాట్లాడుకుంటా ఈడ ఫోన్ లో ఇంకొకరితో మాట్లాడితే ఈడ నేను రాసింది రాయింది నీకు ఏడికే తెలుస్తానా రే ఒవత్తి రా పాకిజా అదేం లేదు తెలియదు ఈ టైంలో ఎవరు రాబాయ్ సార్ రేటింగ్ ఇడ మర్చిపోకురు డెలివరీ నాది కాదు 302 కానీ నాది కాదు వెళ్ళిపో వస్తున్నా బేబీ నువ్వు పాట వేసుకోవాల్సింది నన్ను వేసుకుంటుండేందో అవలగాడు హలో మేడం ఈడ 302 కాడికి వస్తే ఇది కాదంటురు మీరు బై ఛాన్స్ లోపలికి ఉండి సార్ని బయటికి పంపించిరా 302 అయితే తినమ్మ మేడం మీరు ఇచ్చిన అడ్రస్ లా 302 ఉన్నది లేదు లేదు 102కి రండి డబ్బులు ఇయ్యా ఏమియ్యా ఇంత లేటా వరస్ట్ ఎక్స్పీరియన్స్ అయ్యా బ్యాడ్ మేడం మీకు వరస్ట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని నేను మాత్రం చేయాను కదా ట్రాఫిక్ అడ్రస్ రాంగ్ పెట్టిరు అందుకే లేట్ అయింది అంటే ఇప్పుడు ఏమంటావు తప్పంతా నాది అంతేనా అది మీకు తెలవాలా హౌ డేర్ యు హలో లాగిన్ కొట్టిన దగ్గరికి వెళ్ళి గంటకు ఒక ఆర్డర్ పడుతుంది ఈ చివర ఒకటి అయితే ఆ చివర ఒకటి హోటల్లో ఏమో డెలివరీ బాయ్ అంటే చాలు కరోనా వచ్చినట్టు చూసినట్టు చూస్తాడు ఆ వరస్ట్ ఫీలింగ్ నుంచి బయటికి వచ్చే లోపు ఆ ట్రాఫిక్ కి ఆ రోడ్డుకి నా బండి ఉన్న పరిస్థితికి గాడిద గడ్డేసి బర్రెక్ పాలు వితికినట్టు ఉంటది ఆ రూటు ఈ రూట్ అని తేడా లేకుండా ఇన్ టైం కి డెలివరీ చేస్తే ఆ డ్రెస్ కరెక్ట్ గా పెట్టరు కాల్ చేస్తే లేవట్టరు రిటర్న్ లో నాతో గొడవ పెట్టుకుని రెడీ అవుతారు ఇంటికి పోక ముందే ఎలకలు దాడి లేకుండా మీరు అనే మాటలు ఉన్న మాట అంటే ఉడుకుడు ఎక్కువ అన్నట్టు నన్ను తిట్టుకుంటే తిట్టుకురు పైసలు ఇవ్వరు 5-star రేటింగ్ కూడా ఇవ్వరు ప్లీజ్ ఇట్లా కాదు విని పని చేస్తావు సిగ్నల్ జంప్ సూచిరా చూడండి గైస్ డెలివరీ ఎందుకు లేట్ అయిందని అడుగుతే నన్ను రేట్ చేస్తానని బెదిరిస్తున్నాడు సేఫ్ సొసైటీ సేఫ్ గర్ల్స్ ఇంత టక్రీగాలు ఉన్నారేం రా నాయన ఏమైందన్న అట్లును ఆర్డర్లు సరిగ్గా పడతలేవు తమ్ముడు డబ్బులు సరిపోతలేవు లాక్డౌన్కు ముందు బాగా బతికిన తమ్ముడు ఓన్లీ సేవింగ్స్ ముందు చూపు లేకపోవడం వల్లే ఇవాళ ఈ పరిస్థితి ఇంట్లో చిన్న చిన్న పిల్లకాయలు ఉన్నారు తమ్ముడు స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఇప్పుడు ఏమైందన్నా పైసలు ఏమైనా కావాలా ఎంత కావాలి బ్రతకడానికి ఒక్క ఆలోచన కావాలి ఒక్క ఆలోచన అది వచ్చే వరకు తప్పదు అరే మెల్లగా తినా పోటం అరే తినానా నాకు పోటే స్టార్ట్ కూడా అవుతలేదు బొట్టు కింద
బొట్టు కింద బొట్టు పెట్టినదా నీ బొట్టు. రే ఈడోడో కామేశంట రెండు కదు కక్కీలు పెట్టిండు, మేము అంది ఏంటవా చాలే ఏందో ఏడు. ఆ పక్కన నుండి తీరా తీస్తున్నారా తీస్తున్నారా కావాలనే వేసుకోలేదు. మేము డెలివరీ బాయ్లో మనీ మాకు తెలిస్తే చాలు, ఊరంతా తెలవాలా, స్పెషల్లీ పైకేచ్చి మీకు తెలవాలా. నీ ఐడీ ఏందిరా చెప్పు, ఇప్పుడే బ్లాక్ చెప్పిస్తా. ఫోన్ది ఫోన్ది నువ్వు ఫోన్ది నీ ఐడీ చెప్పరా, నీ ఐడీ చెప్పు. గుర్తులేదు, చూసి చెప్తా. టీషర్ట్లు లేవు, మాస్కులు లేవు, కనీసం సీనియర్స్కి రెస్పెక్ట్ ఇచ్చడం లేదు. ఏందిరా ఇంత చీప్ ఫెలోస్ ఉన్నారు మీరు. హలో భయ్యా, మా దగ్గర మాస్కులు ఉన్నాయి, ఏదో తింటున్నాం కదా అని పక్కకు పెట్టినాం. ఇక మీరు ఎట్లా మాట్లాడితే మేము గిట్ట అట్లా మాట్లాడతాం. అరే తమ్ముడు, టీషర్ట్లు ఉన్నది వేసుకోనికే కదరా, ఈ కంపెనీ కింద పని చేస్తున్నావు అని ఎట్లా తెలుస్తుంది. బంధువులంత ఒక దిక్కు బామర్ది ఒక దిక్కు అన్నట్టున్నది నువ్వు చెప్పింది. మొన్న మీ బస్సు పోరోలే కదా, నలుగురు జాయిన్ అయింది, అందులో లైసెన్స్లు ఎంతమందికి ఉన్నాయి, ఐడీలు ఎంతమందికి ఇప్పించారు, మీరు యూనిఫామ్లు ఎంతమందికి ఇప్పించారు. ఎన్ని రోజులు మా కోసం మేము పని చేసుకుంటున్నాం కాబట్టి క్షణం తీరిక లేకుండా దమ్మెడ ఆమ్దాని లేకుండా చేసుకుంటా పోయినాం. ఇప్పుడు ఏదో కంపెనీ కింద పని చేస్తున్నాం అంటున్నావు, నాకు నీ మాట తీరు నచ్చలేదు, నీ టోన్ నచ్చలేదు. అయితే మానేరా భయ్, అట్లెట్లయితే ఒకటి రెండు మూడు ఇంద్రాడు నేను ఆల్రెడీ మానేసి 10 సెకండ్లు అవుతుంది. అరే వద్దురా నాయనా, మేం జయ్యంరా నాయనా అంటే ఎంబడ పడతారేంది బ్రో మీరు. మాకు వద్దు, మేం జయ్యం. ఏంద్ర వీళ్ళు సల్లగా బతుకురి క్యూట్ బాయ్, ఇట్లా బతుకుతారో ఏందో. ఏం తమ్మే, నేను సీదా పోను, ఇటు రైట్కు పోతా, మరి నువ్వు ఆడదాకా వస్తా అంటే రా, మరి కూసో పో అన్న. మరి నేను చెప్పు చెయ్యి ఏముంది అంకుల్ జోగులా. ఏమైంది అంకుల్, గురాన్ చూస్తున్నావు, కొడతావా కొడతావా, కొట్టు కొట్రా కొట్టు. ఏయ్ కొట్టు నా రమ్మ రమ్ము సలా. ఏయ్ చెయ్ 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 ది ఏయ్ ముద్రం ముఖం ముఖం మీద ముఖం మీద ఏయ్ నన్ను ఇడు 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 అప్పా. సారీ ఆ జంగ్లియాల ముందు నెంబర్లు అయితే లెక్క పెట్టినా కానీ ఏం చేద్దాం రా ఇప్పుడు. నువ్వు చెప్పు భయ్యా, నువ్వేదంటే అది చేద్దాం.
నువ్వు టక్రియా అని మీరా బై ఏందో ఇతాల రాత తప్పించుకోలేనిరా గరీబ్ బతుకు చదువుకొని బండ్ల మీద సోకు చేయాల్సిన వయసులా డెలివరీలు చేసుకుంటా పైసా లేకపోతే ఇల్లు గడవని పరిస్థితులను చూస్తున్నాం జాకీ కొనాల్సింది పోయి జోకర్ కొంటున్నాం పూమా ప్లేస్లా మామ పెప్ జీన్స్ ప్లేస్లా ఎప్ జీన్స్ అంట బేకార్ బతికేపోయింది మామ రే నీకు వేసుకోనికి జాకీ ప్లేస్లో జోకర్ ఉన్నది చాలా మందికి అది కూడా లేదురా అవునే నువ్వు కాలేజ్ ఎందుకు బంద్ పెట్టినావు Two power X. We have to use this for. Chal. Sushna ara. Cha. Hey. Askel. Lasher jonde chestunna ara. Are ture orni kodturu sir. Sakka maatladu re. Hey. Sir kottindani college maneshnava. For every action. There is a equal and opposite reaction. Katam. Yada pode gani class ku padina daridram vadaldu. Inka entra anjuna o baitiki. Katam. Sar gaadu gimma ayipadu. Nee story endra? ఈ కాలేజోడు చదువుకున్నాడు గిసోటి గలీజ్ పనులు మనం చేయమానా దాని మీద ఇంట్రెస్ట్ కూడా పోదు మనకి పైసాకి విలువ ఇచ్చినట్టు మనిషికి విలువ ఇచ్చే రోజులు ఎప్పుడో వినేరా మామ నువ్వు తాగుతుండవు నేను వస్తా నేను కాదురా టక్రీ గారిని నువ్వు ఇంకేం వస్తావేమో ఇక ఫోన్ చూస్తున్నావా నన్ను చూస్తున్నావా చా నువ్వేం చేస్తున్నావు నేను టింకుగాడు జరట్లా చిల్లైతున్నాం తాగుతుర్రా ఏదో చిన్నగట్లా నడుస్తుంది ఇంకా నువ్వేమో ఇడికెళ్ళి అంజాన్ కొడుతున్నావు నేను ఆడికెళ్ళి చూస్తుంటే చూస్తలేవు సరే ఇంకా ఫేస్ టు ఫేస్ చూసుకుందామని వచ్చేసిన నీ పక్కకి ఎవరున్నా ఇటు చేసిన తానికి వస్తావా రావాలి కదా బరాబర్ వస్తా ఆయన రాకుంటే నువ్వు ఊకుంటావా అది కూడా కరెక్టే వంగలేని అత్తకి లేవలేని కోడలు దొరికినట్టు
ఇక్కడ ఈ బుడ్డోడు ఉండడం నాకేం నచ్చలేదు. ఇంకా పో మరి, మీ దోస్తు వెయిట్ చేస్తుంటాడు. సరే మళ్ళా పోతా. ఓయ్ ఇంకాసేపు ఉండొచ్చు కదా. నేనేంటో చూపిస్తా. ఇంతసేపు శానాట్లు ఆడా, ఇప్పుడు మిరామిర్లు ఆడదాం. సరే మళ్ళా పోతురా. ఏందో ఎప్పట్లానే చెప్పకుండా వెళ్ళిపోతావు అనుకున్నా. వర్షంగిట్లో పోయేటట్టుంది. దావతమనిస్తున్నావా? ఏయ్, నువ్వు నా దానివి, ప్రతిసారి చెప్పాల్సిన అవసరం లేదు. అర్థమైందా? పోతున్నా మళ్ళా, బాయ్. ఒకటి అడగాల? చెప్పు. నా ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయింది, జర రీఛార్జ్ చేస్తావా? అరే చూసుకో. ఏమి ఇబ్బంది పెట్టలేదు కదా. మందికేమైనా ఖర్చు చేసానా? నీకే కదా. సరే బాయ్. జాబ్ పోయిందని సెట్టింగ్ చేసినాంలే, మందంతా అలాగుంటది కదా. ఇగో మనోడే పైసలు అయిపోయినాయా? మన పేరు ఇగో 5,000, ఇగో నీ 5,000. దో దీని అండర్ గ్రౌండ్ అయిపోర్రి, మొత్తం చల్లబడ్డ తర్వాత అన్ననొచ్చిగలవురి. సార్ ఎవరిల్లు? కొత్తపూరల్లా. ఏ మీకెందుకు రా బయచ్చే నడువురి. సార్ అరే పట్టే, మాకు కూడా అట్లేమని చూడరాదు. మీకు ఇలాంటి చిల్లర పనులు చెప్తున్నారా? మీకు మీద అలాగుంటుంది. ఒక డీల్ ఉంది, చేస్తారా? 10,000 ఇస్తా. పొద్దుగాల 10 నుంచి 10:30 మధ్యలో మార్కెట్ రోడ్లో కాంటీ నడుచుకుంటూ వస్తుంది. ఆమె మెడల 3 తులాల గొలుసు ఉంటుంది. అది గిట్ల పట్టుకొచ్చారనుకో, 10,000 ఇస్తా. అంటే ఒక్కొనికి 5,000 మిగులుతాయా? ఏం మాట్లాడుతున్నావు బ్రో? మనిషికి 10,000 ఇప్పిస్తా. ఏంది చేస్తారా? రేయ్, నువ్వు బండి స్టార్ట్ చేసుకొని పెట్టుకో. ఆంటీ, ఇక్కడ సాయిబాబా కూడా ఏడుంది? ఇక్కడ దగ్గరలో ఎక్కడా లేచిన్నా. అదిగో అలా స్ట్రైట్గా 2 కిలోమీటర్లు పోవాలి, అటు నుంచి రైడ్ తీసుకోవాలి. అటులాలా? ఆ
అరే నీ కూడా రోడ్ ట్యాక్స్ కడుతున్నారా బాయ్ పోతా అంటే అటెన్షన్ పో ఎంత అరే నేనే బాయి అరే నువ్వేమైనా పీకున్నా అని వారా బాయ్ నువ్వు అడగంగా నీయనికి అరే నీకు ఇప్పటిదాకా ఇద్దాం అనుకున్నారా ఫస్ట్ స్టెప్లోనే గలట్ షాట్ పట్టదు. ఇక్కడతోనే మా స్టోరీ అయిపోయింది అనుకున్నాం, కానీ ఈడికెళ్ళే మొదలైంది. నా భార్య షాపింగ్ చేసుకొని బయటకు వస్తుంటే ఇద్దరు పోరాలు బండి మీద వచ్చి చైన్ గుంజుకుపోయినారు సార్. అవునా? అవునండి. యాదవలని యాదవలు దొంగ నా కొడుకులు. అమ్మా చాలా, నీ చైన్ తీసుకో. థ్యాంక్ యూ సార్. మంచిదమ్మా. దొంగ ఈ దొంగ నా కొడుకుని మట్టుకు వదలకండి సార్. నువ్వు వెళ్ళమ్మా, నేను చూసుకుంటా కదా. నువ్వు వెళ్ళు. ఊరపతి కోటింగ్ ఉంటది. రండి సార్. చేయబట్ చేయబట్రా చేయబట్ట నాకేం తెలియదు సార్, మొత్తం మీటెడ్ చేశారు సార్. అమ్మ మీద సార్ చేంజ్ మ్యాచింగ్ చేస్తారా? వయసు ఎంత? నీ వయసు ఎంత? గూదంత లేదు. చేంజ్ మ్యాచింగ్ చేస్తారా? లంగా పనులు చేసుడు. మళ్ళీ నాకేం సంబంధం లేదంట. మళ్ళా మాకేం తెలియదని చెప్పి వరుస మాట్లాడు. బద్దలు వాగులుతే అనుకున్నావు నువ్వేంట్రా? చెప్తారా? సార్ కేసు రిజిస్టర్ చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి కొడుకు మీద. ఓకే సార్. చోర్ సార్. సార్ చెప్పండి. అవునా? ఈ పిల్లలు కూడా ఏం చెప్పలేదే. ఓహో కొత్త బ్యాచా? నేను పంపిస్తాలే సార్. అన్నట్టు సార్. సార్ ఈ నెల వీళ్ళ వాటా కూడా కలిపి పంపించండి సార్. రేయ్ ఆ అనంతమూర్తి గారితో పనిచేస్తే ఏమిస్తాడ్రా ఇంత చిల్లర ఇస్తాడు? నాతో పనిచేయండి. నా స్టేషన్ లిమిట్స్ మొత్తం మీకే. మీరు తెచ్చిన దాంట్లో మీకు 50, నాకు 50. పార్ట్నర్స్ అవుదాంరా. ఎట్లయినా దీంట్లో దిగిపోయారు కాబట్టి చెప్తున్నా. ఇక మీ ఇష్టం. ఆడ మునిగి ఇక్కడ తేలినట్టుంది. ఏంట్రా? సరే పోయి ఇంకెప్పుడు ఇలా చేయమని ఒక లెటర్ రాసి ఆధార్ కార్డు జిరాక్స్ అక్కడ స్టేషన్లో రైటర్ ఉంటాడు ఇచ్చేయండి. వెళ్ళరా. ఇప్పుడు నేను జిరాక్స్ సెంటర్కి పోయి జిరాక్స్ తీసుకొని పిఎస్లోకి పోయి వెయిట్ చేసి పెద్ద పని ఉంది నాకు. పెద్ద ఉంది. రే ఆగండి రా, ఇప్పుడు అనుకుంటాను చూసిన. మూడు కాపీలు తీయమంటే ఆరు కాపీలు తీసినాయమన్నా? అవి మీ కావలే తమ్ముడు, 10 రూపాయలు. అన్న ఫోన్ చేసిన గారు సరిపోయింది, లేకుంటే మీ మీద కేసు బుక్ అవుతుండే. అన్న మీ మీద మస్తు కోపంగా ఉన్నాడు. ఏం కాదులే,
నెక్స్ట్ డీల్ రెడీగా ఉంది, అదన సక్కా చేసుకోర్రి. ఏం బాబులు ఏం చూసి కూడా చూడనట్టు చేస్తున్నావు? ఏం లే అన్న, మాట్లాడుతున్నావు కదా అని సైలెంట్గా ఉన్నా. మీరు పోకుండా మధ్యలో ఈడెందు పట్టుకపోయారా? అది భయా, మీకేమైనా పని ఉంటే బయటకు చూసుకోర్రి. పిఎస్లో పని అయిపోయిన తర్వాత నన్ను వచ్చిగలుగురి. మీ ముగ్గురు అర్థమవుతుందా? సరే విడౌట్ రావాలా సార్ నాడు జీవితంలో ఇంకొక్కసారి కూడా పిఎస్లో పోవద్దురా. అక్కడికి నా అనంతమూర్తి గాడు, ఇక్కడికి నీ పోలీసోడు వద్దురా నాయన. స్టార్టింగ్లోనే ఇంత పెద్ద గల్లా షాట్ పడ్డది, కాముష్గా డెలివరీ డ్యూటీ చేసుకుందాం గారా. రే దీంట్లోకి తెలుసో తెలియకనో దిగిన లోతు చూసే పోతా, వెనక్కి పోయే సవాలే లేదు. కలిసి సంపాదించుకుందాం లేదా ఒక్కడనే చేసుకుంటా. అరే రే రే, మీతో కలిసి బండి ఎక్కితేనే నా ఊఫర్లు వలిగిపోయినాయి, ఇక మీతో కలిసి ఉంటేనా? వామ్మో వద్దురా నాయన. అసలు నువ్వు వన్వీరా, నీ తీటకు నువ్వు ఎక్కినావు, అసలు నీ వల్లనే మేము దొరికినాం. ఏడికేంచి వచ్చినావుపై నువ్వు, లేకపోతే మంచి ఉంటుండే. రే సక్కా మాట్లాడే రే, అర్థమైతుందా లేదా నీది వలగొడతా? ఆ వలగొట్రా, నువ్వు వలగొడితేనే వలగొట్టించుకుంటా. గాజులు వేసుకోకున్నా నీ అవుల ముఖంలో చెప్పు. ఆయన ఎరుపుగా మనకేం గాంధీ బజారానా? గాంధీ బజారానా అన్నయ్యందిరా అన్న, నేనేమన్నా నీ సుట్టమా? సారీ సార్. మీ బస్తీ ఇజ్జత్ మీరే తీసుకుంటున్నారు కదరా, గలీజ్గాలు ఉన్నట్టున్నారు. సరిపోయాడు కూసోండి, సార్ మీటింగ్లో ఉన్నాడు, వచ్చినాక చెప్తా. సరే. ఇల్లమ్మి స్వల్ప లేట్ అయితే అస్టే. బందే బందే. ఆయ్తు. ఏ సార్ బిజీదారే, నువ్వు హోగ్రి. అదే సార్ బిజీ ఉన్నారు, మీరు వెళ్ళండి. అమ్మా ఇదేదో ముందే చెప్పొచ్చు కదా సార్. అమ్మా అవురా, నీకీ బబ్లు అనికి ఎందుకు వాడదు? అవులా అని అడుగు. చెప్పరా అవులాగా ఎందుకు వాడదు? నేను అవులగాలతో మాట్లాడను. నేను మాట్లాడతా, నాకేం ప్రాబ్లం లేదు. ఏ ఫోర్ ఆఫ్ ఫాల్తుగా, నేను ఫాల్తుగాలతో ఇట మాట్లాడతా? అరే నాకు బీపీ తప్పి ఎకరా బాయ్, నువ్వు నేను బీపీ పేషెంట్లతో ఇట్లా మాట్లాడతారా అబ్బాయి? ఏమంటావు చెప్పరా? తీపిచ్చిన జిరాక్స్లను స్టేషన్లో ఇచ్చినాం గారా, ఇది ఎక్కడికైనా వచ్చింది? మూడు కాపీలు తీయమంటే ఆరు కాపీలు తీసినాయమన్నా? అవి మీగావలే తమ్ముడు. వంద ఆధార్లు, 10 పాస్పోర్ట్లు, 40 డ్రైవింగ్ లైసెన్సులు, 10 పాన్ కార్డులు, 18 ఎస్ఎస్సీ మెమోలు. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నా చూడు. అప్పుడు రెండు సీసాలు ఎడతాడు, నాలుగు గ్లాసులు పెడతాడు, ఫ్రెండ్కి ఫోన్ చేస్తాడు, ఇంకా రాలేదేరా. ఇందుకు ఫ్రెండ్ లేకుండా తాగడం సామరస్యం, సమాజ సౌభాగ్యం. ఒకటి తాగకూడదు. అది సార్ జరిగింది. తర్వాత సార్, నా పైజేబు చించి అందులోంచి 100 రూపాయల నోట్ లాక్కున్నారు సార్. ఇవో చూడండి సార్ ఎలా కొట్టారు. అంటే దాంతోపాటు ఒక నిరోధ పాకెట్ కూడా ఉంది సార్. దాంతో నీకేం పని అయ్యా? నేను అవన్నీ తర్వాత చెప్తాను సార్, ముందు నా 100 రూపాయలు నోట్ ఇప్పించారు సార్ ప్లీజ్ సార్. 100 రూపాయల కోసమా అన్ని ఫోన్లు, అంత పెద్ద రికమెండేషను? ఇంకేమైనా పోతే చెప్పు సార్. బ్యాగు, పర్సు, వస్తువులు ఇంకా చాలా పోయినాయి సార్. సార్ అవన్నీ వదిలేండి సార్, నా 100 మాత్రం నాకు ఇప్పించాడు సార్. 100 కావాలి సార్ నాకు. నీ 100 సల్లకుండా ఉండవయా, తీసుకో ఇదిగో పట్టు. ఈ 100 కాదు సార్, నాకు నా 100 కావాలి సార్. అది చాలా కడక నోట్ సార్. నీకు అదే నోట్ ఎందుకు కావాలయ్యా? సార్ నేను అవన్నీ తర్వాత చెప్తాను సార్, ముందు నా నోట్ నాకు ఇప్పించాను సార్. సార్ దాని మీద 9FG 0970093 నంబర్ ఉంది సార్. హీరో అమ్ముందా? ఇప్పుడు పోతే అంతది. ఏమి లే చిన్న,
కమిటాలు కట్టేందుకు అనంతన్న చంద వసూలు చేస్తుండు. ఇంటికి 1000 రూపాయలు ఇయ్యాలా? ఇస్తా, చేతిలోకి ఇస్తా. ఫాల్స్ కాల్ లేకుండా చెప్పరాడు. ఇంకో మా అన్నకాడికి కావాలి. ముందే లేట్ అవుతానని మా అన్న వెళ్ళిపోతాడు. ఇంకో అసలు ఏంటంటే ఇంకో ఇంత లేటు, అన్న వెళ్ళిపోతాడు, జల్దీ రండి. హాయ్ బ్రో. అయినా అరే టింకు, పర్లేదు రా, నువ్వు రారా. ఇక అన్న మా స్కోప్ మీద ఉన్నాడు, మీరేం ఫికర్ చేయకూరి, మొత్తం సెట్ చేస్తా సరేనా? పిఎస్ లెక్కలు విడిపించిన పోరాలు వచ్చారు అన్న, అందులో టింక్ అన్నట్టు మన పోరాడే అన్న. ఏమ్రా టింకు, ఫస్ట్ టైమే ఇట్లా తుస్సు అనిపిస్తే మళ్ళా మళ్ళా పని ఎందుకు ఇస్తారా? అంతా మంచిగానే అయిందన్న, కానీ లాస్ట్ మినిట్లోనే దాన్నే సేతగాని తనమంటారు. మాలాగానే మీరు కూడా ఇష్టాడై ఉంటారు, మిమ్మల్ని ఓడొకటి చేతగానోడు అనే ఉంటాడు. అక్కడితో ఆగిపోయి ఉంటే మీరు ఇక్కడ దాకా వచ్చేటోళ్ళు కాదు. ఏంది బ్రో మీ వాడు? మేము ఇక్కడతో ఆగిపోము. అట్లా కాకుండా మీరే చూసుకోవాలన్నా. రే, గీ నాకు 3 లక్షలు ఇయ్యాలి. ఈయన్నేసేస్తే ఆ 3 లక్షలు మీకిస్తా. రే, ఆ ముగ్గురిని వేసేసి ఆ 3 లక్షలు నీతానే పెట్టుకో. కలిసి పని చేద్దాం సరేనా? పక్కన షోరణ. థ్యాంక్స్ అన్న. అన్న
Yes. 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 One spicy popcorn chicken, one prawns pasta, one fish steak sizzler, one water bottle. ఇంకా మనకు కావాలంటే చెప్పుకో. అమ్మో మస్త్ అయిపోతాయి. ఇంకా ఏం నడుస్తుంది? డెలివరీ బాయ్, డెలివరీ ఎగ్జిక్యూటివ్గా జాబ్ బంద్ పెట్టిన మా గ్యాంగ్తో కలిసి అనంతన తన సెట్ అయిదామని ప్లాను. చూడాలి ఇంకేమవుతుందో. ప్లాన్ నీదైతే అంతను అనుకున్నట్టే అవుతుంది. బాబు సత్య, నువ్వైనా చిరు తొందరగా డబ్బులు సంపాదించిన బస్తీలకెళ్ళి బయట పడచ్చు కదా. ఏ అంత ఇబ్బందిగా ఉందా? ఉండదా మరి, చిర మంచి బట్టలు వేసుకొని బస్తీలకు వస్తే చాలు, వింత జీవిని చూసినట్టు చూస్తారు. ఒక్కొక్కటి కళ్ళల్లో 100 అర్థాలు ఉంటాయి. మస్తు గలీజ్ అనిపిస్తుంది తెలుసా? చూసి చెప్పు. ఒక్కడైతే చెప్పొచ్చు, అందరంతే. ఇప్పుడు ఇలా అందరుండే ప్లేస్లకే కాదు, నువ్వు నేను ఉండే ప్లేస్లకు కూడా తీసుకువెళ్ళటం నేర్చుకో. తీసుకోవతా తీసుకోవతా. అరే 10,000 కావాలరా, ఇక తీసుకో. నా 10,000 కూడా తీసుకోరా, నో ప్రాబ్లం. ఇంకొక్కసారి చైన్ స్నాచ్ చేద్దాంరా. ఏంది పొద్దుగల్లేసి పాల ప్యాకెట్ పేపర్ వేద్దామన్నది ఈజీ చెప్తున్నాయిందిరా. ఈసారి దొరికినామనుకో ఆ పోలీసోడు మనల్ని నంగా చేస్తాడు. ఈసారి ప్లానింగ్తో చేద్దాం, అనంతన కూడా మనకు గట్టి సపోర్ట్ ఇస్తాడు, అట్లనే మీకు కూడా 10,000 వస్తాయి కదా. చూడు ఇగో, అట్లా పోవాలి, గుంజాలి, బగాయించాలి. చేద్దాం, సింపుల్ కదా. ఏమంటావు? శంకరన్న నమస్తే. రైట్, కలుద్దాం అన్నా. ఇంద్రబాయ్ ఈ మాస్కులేంది? థ్యాంక్ యూ. చేస్తురా ఏంది, కెమెరాలు యాడ్ పెట్టారా? ఇగో ఈ అడ్రస్ చెప్పండి. అడ్రస్ రా ఇంద్రా, ఇది ఇట్లుంది. లవ్ యూ డార్లింగ్. ఇగ వాటరా, ఇగ వాటు తీసుకో బ్రో. నమస్తే. సరే మరి ఉంటా. Thank you.
మేడం ఒక నిమిషం మేడం. ఏం లేదు, లేడీస్కి స్పెషల్ గిఫ్ట్ కూపన్స్ ఉన్నాయి మేడం, మీ కంపల్సరీ గిఫ్ట్ వస్తాయి మేడం. అరే వచ్చేట వాళ్ళందరికి ఇదే చెప్తావు కాక. కంపల్సరీ వస్తా సార్. మేడం పక్కా గిఫ్ట్ మీకే వస్తుంది మేడం. థ్యాంక్ యూ మేడం. అవును కానీ నీ మాస్క్ నా బ్యాగ్లో ఎందుకు పెట్టినావు? అదా ఒక అంకుల్ని ప్రాంక్ చేస్తాంలే, నీ దగ్గరనే ఉంచు, నాకు అవసరం ఉన్నప్పుడు నీ దగ్గరికి వెళ్ళి తీసుకుంటా. చాలా బాగున్నావు. అసలు నా లైఫ్లోకి ఎందుకు వచ్చినావు? నిన్ను పిచ్చోని చేయనికి. నువ్వు నేను మాత్రమే ఉన్నా, నీకు నచ్చినట్టు. ఏంటి ఇప్పుడు? ఏంటి ఇప్పుడు అంటే? అంటే డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తా, ఆ తర్వాత నీకు నచ్చినట్టు. నాకు నచ్చినట్టు అంటే ఏంటి? జల్దీరా. అబ్బో ఎవరు? మీ అయ్యా. ఆ డాడీ ఇప్పుడే కాలేజ్ అయిపోయింది, మా ఫ్రెండ్స్తో బయటికి వచ్చిన. అసలు ఈ రోజు నువ్వు కాలేజీకి పోయిందే లేదు, నీ ఇద్దరు దోస్తులు నామం కొట్టనే ఉన్నారు. అవులే మొకుందనా, కథలు పడుతున్నావా కథలో? ఇంకో అర్ధగంటలో గిట్ల ఇంట్లో లేకుంటే నిన్నేమన్నా నీ అమ్మ సావు చేస్తా. డాడీ డాడీ సత్య సత్య, నేను ఫాస్ట్గా ఇంటి దింపేవా ప్లీజ్. ఏమైంది హా, ఎందుకు అట్లా చేస్తున్నావు నువ్వు? నేను బంగుట్టున్నాను మా డాడీకి తెలిసిపోయింది సత్య. నేను రెండుకు షేర్వాణి తెచ్చుకొని ఇంత గ్రాండ్గా ప్లాన్ చేసుకుంటే నాకే పెడుతున్నావు కదా పరేషాన్లన్నీ. సరే నాడు. సారీ సత్య. లాస్ట్ మినిట్లో బస్సు మిస్ అయితే ఎంత బాధ అవుతుందో తెలుసా నీకు? తెలియదు నీకు. నడివింగా. హలో, ఆ బాత్రూంలో రెండు షాంపూలు రెండు సబ్బులు ఉంటాయా అన్న బ్యాగ్లో పెట్టుకో. పెట్టుకో జల్దీ. ఆ పెట్టుకున్నా. జల్దీ నడు సత్య. అప్పుడైపోయిందా? ఏందో ఏమో. అరే సీన్గా రూమ్ క్లీన్ చెప్పి. అసలు ఎక్కడికి వెళ్ళింది? నిజం చెప్పుర్రే, మీకు తెలవకుండా అది ఆడికి పోదు. అది అంకుల్ తను. బ్రో ఫ్లైఓవర్ మీద ఉన్నా బ్రో, గ్రీన్ కావాలి బ్రో, ఒక 1000 రూపీస్ స్టఫ్ కావాలి బ్రో. ఇదేనా మరా బ్రో? ఓకే ఓకే ఒక్క నిమిషం. ఏంటరా రే ఆగ్రా, ఏం కావాలి? లింకిన్ ఇక పట్టు. అరే సగమే ఉంది బ్రో. అరే రే, మాలిచ్చింది అమ్మ నీకి, మధ్యలో మతలబ్ చేసి మీరు తాగనీకి కాదు బేటా. ఇంకొకసారి ఇది గట్ల రిపీట్ అయిందనుకో మిమ్మల్ని రీప్లేస్ చేస్తా. చల్ రే ప్రశాంత్. అన్నా మొన్నొచ్చిరు కదా, గా పోరాలను పిలిపించి. టింకు బ్యాచ్ అన్నా? కాదురా, గా సత్యగన్ బ్యాచ్.
వాళ్ళంతా కూడా బ్యాచ్ కదా అన్న. గా బ్యాచ్కి గా సత్యగడే బుర్రున్న హీరో గన్బిలు. సరే అన్న. అనంత, పక్క బస్తీలో 100 గజాల స్థలం కిరికిరిలో ఉంది. నా పెట్టే తాళం తెర్చి అబ చాలా కాలం అయినది, దాని తాళం చేయి ఎప్పుడు మా వాళ్ళతోనే ఉంటుంది. వాళ్ళు పట్టణమెళ్ళిపోయినారు, వాళ్ళు పట్టణమెళ్ళిపోయినారు, మీ తాళం పెట్టి చూస్తారా ఈ ఆడపోర్లెంబట తిరుగుడు ఎట్ల దూకుడు ఒకటే లెక్కుంటదిరా. 3 లీటర్ల పెట్రోల్ అవ్వాల్సిన జాగల 10 లీటర్లు అవుతుంది, 200 ఖర్చు కావాల్సిన జాగల 1000 రూపాయలు అవుతుంది. నాకు తెలివంది, నేను చూడంది, ఈ లోకంలోనే లేనిది కావాలంటారా? అన్ని సెడి చేస్తే డాడీ విలుస్తున్నాడు అని స్మూత్గా జారుకుంటారా? అరే పోయిన పని కాలేదా? పైన పైన ఇట కాలేదా? అబ్బా నేనైతే నమ్మరా బాయ్. నన్ను నమ్మకుంటే నీకున్నదే అమ్ముకుంటావురా టింకు. నా తానేముందరా అమ్ముకో, నీకే తాళం ముందు అమ్ముకుంటావా? కొట్టుకొచ్చిన పైసలన్నీ ఇంటికి రాయి, ఫైనాన్సు చిట్టి అని మొత్తం గుంజేసిర్రా. ఇగో మిగిలిన 1000 రూపాయలు. నా తాను అవి కూడా లేవు మామ. నీ తాను ఎంతున్నాయి? ఆ ఫోర్ తోటి బయటికి పోయినావు కదా, నీ తాను ఏముంటాయిలే. మస్తు పనులు ఉన్నాయి. రే ఆ బాటిల్ ఇంకేముందంట్రా, చీక్తున్నావు, జల్దీ నాడు. మొత్తం 300 జిరాక్సులు అన్న. ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, ఎస్ఎస్సి మెమోలు, ఇంకేముంటాయి మన పాస్పోర్ట్లు, మొత్తం ఆల్మిక్స్ ఫ్రూట్ జ్యూస్ ఎక్కున్నాయన్నా. అరే గిట్లయితే ఎట్లరా? ఇది మరీ మంచుకున్నది. ఆల్రెడీ ఎవరి కాళ్ళు ఇళ్లలో ప్రింటర్లు కొనిపెట్టుకున్నారు. ఇక జనాలంటవా పుక్కట్లనే వాళ్ళ ఆఫీస్లకు వెళ్ళి తీసుకొచ్చుకుంటున్నారు. ఎవరో ఉరుకులాటలున్నోళ్ళు, కాలేజీ పోరళ్ళు తప్ప ఇవాళ రేపు జిరాక్స్ తానికి ఎవరు వస్తున్నారానా? 2 రూపాయలు వెటనికి ఏడుస్తున్నారన్నా పోరళ్ళు, తెలుసా? చెప్పమంటే కహానీలు మస్తు చెప్తావురా. ఏ నిజమన్నా, నువ్వు నమ్మవు. సరే గాని నేను పోయేస్తా. రైట్ మళ్ళా. సరే అన్నా పోయేస్తా మరి. సరే సరే. అరే టింకు, ఆ బండి మీద పోయేటోని ఎక్కడో చూసినారా? ఎక్కడ చూసినట్టు? అరే ఆ బండి మీద పోయేటోని గురించి నాకు తెలియదురా. ఆ గన్ననాడు ఉండు చూడు, మస్తు పైసలు సంపాదించు. బస్సులో మొత్తం మధ్య టాక్ ఉంది. అవునా? అదేదో కంపెనీలో పనిచేస్తాడంట. టింకు. ఏమ్రా టింకు, చూసి కూడా చూడట చేస్తున్నావు? అరే అట్లేం లేదానా, నువ్వేదో బిజీలో పోతున్నావని. రే గీయ ముచ్చట్లు నేను రోజు కొంతమంది చెప్తా, నువ్వు నాకు చెప్పకరా. రే ఏం సచ్చా బాబులు, పెద్దోళ్ళు అయిపోయారు అసలు మాట్లాడుతూనే లేరు. లైటర్ ఉందా? ఏం నడుస్తుందిరా? నడిపించేదంతా పైసనేగా అన్న, ఆ పైసలు సంపాదించే దారే తెలుస్తలే. ఇక నువ్వేదన్నా సెట్ చేయాలి అన్నా. జర ఏదో ఒకటి సెట్ చేయరాదన్నా. గిదేంద్రా? 500. గిది నేను ఒకటి మోసం చేసి సంపాదించిన, గిప్పుడు ఇదేంద్రా? 500. ఇది నేను నెలంతా చాలా కష్టపడి సంపాదించిన, గిప్పుడు ఇదేంద్రా? 500 అన్నా. మీరు నా కింద పనిచేస్తున్నారా లేక లంగ పనిచేస్తున్నారా అనేది ఇంపార్టెంట్ కాదు, ఎదగటం ఇంపార్టెంట్. మనం ఎదిగితే ఇది ఆటోమేటిక్గా మన పక్కన చేరుతుంది. అన్నా హైలైట్ చెప్పినావు అన్నా. ఇదంతా పక్కకు పెట్టానా, మాకిట్ ఏదైనా జాబ్ చూడరాదనా? Hmm.
మేడం పక్కా గిఫ్ట్ మీకే వస్తుంది మేడం. నీకే అరగబెడితే నన్నేం చేయమంటావే? వచ్చి అడగమంటావా? రెండు ఎల్డోఫర్లు కొనుక్కో. అరే ఎవడరా వీడు, ఆఫీస్ బాయ్ లెక్కున్నాడు. ఇంటాడు బే, కబ్బునుడు ఇంతే పీక్తాడా? చెప్పు. ఏ చలా చలాకే తగ్గాయి ఓ బాయ్. नमस्ते सर, मेरा नाम अरविंद शर्मा, आपके बैंक से बात कर रहा हूँ सर. आपकी ट्रांजैक्शन और सिविल स्कोर को वेरीफाई करने के बाद आपको एक एक्टिवा 5G गाड़ी को एलिजिबल हो गया है सर. बिल्कुल नहीं सर, आप हमारे लॉयल एंड ओल्ड कस्टमर हैं. बस आप बैंक को आके गाड़ी कलेक्ट करने गए हैं सर. अब गाड़ी मेरे को फ्री में दे रहे क्या? फ्री नहीं सर, एक कस्टमर बेनिफिट स्कैम. स्कीम में 1 रुपये भी चार्ज नहीं होगा सर, पूरा बैंक की तरफ. कंफर्म कर दो सर. जी बिल्कुल. अब मुझे क्या करने का? आपको एक कंफर्मेशन मैसेज आया, उसमें से 6 डिजिट कोड होगा, वो बता दीजिए. लिखो साहब, 06 52 77. कोड कंफर्म करने के लिए धन्यवाद. एक दो दिन में आपके बैंक ब्रांच को जाके गाड़ी कलेक्ट कर लीजिए. जी आपका दिन शुभकामना हो. थैंक यू जी. नमस्ते सर. ఐ థింక్ హీ సీవ్ ఆఫ్ ద ఆఫీస్. ఆఫీస్ బాయ్ అన్నో? రే తప్పు రే తప్పు, అట్లనద్దు. డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ సత్య. నీ నోట్లనా? ఇట్స్ ఓకే సత్య. ఓకే. అన్నా ప్రభా సార్, ఫస్ట్ కాల్ కలెక్షన్ ఎంత? 50,000. ఓకే. అరే ఒక ఫోన్ కాల్కి 50,000 ఏంద్రా? హలో, ఐ డోంట్ నీడ్ 50,000 రూపీస్, ఐ నీడ్ 1,000 రూపీస్, 1K స్ట్రాంగ్, 2 మిక్చర్ ప్యాకెట్, 2 మైల్స్ అండ్ రిమైనింగ్ మనీ సేవింగ్ ఫర్ టుమారో. బాస్టర్డ్. వేస్టెడ్. సేమ్ టు యూ. పాకి జానా కి ఎవరితది? హే రారా. అరే వస్తున్నా ఆగురు భాయ్. ఆంటీ నెంబర్ మిస్ అయింది అన్నా. ఇవి మాత్రం మిస్ అయ్యాను. ఏ బాయ్. వనకం సార్, వీఆర్ కాలింగ్ ఫ్రమ్ నేషనల్ ఫిక్స్డ్ డిపాజిట్ అండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్. మన మెయిన్ టార్గెట్ డబ్బులు సంపాదించే వాళ్ళు కాదు, డబ్బులు దాచుకునేవాళ్ళు. బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఈ స్టేట్స్ నుంచి చాలా మంది ఉద్యోగం కోసం హైదరాబాద్కి వస్తారు. వాళ్ళే మన మెయిన్ టార్గెట్. 3 టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఏ క్లాస్, వీళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, ఎడ్యుకేటెడ్ పీపుల్. వీళ్ళని మోసం చేయడం కష్టం, కానీ ట్రై చేయొచ్చు. కమింగ్ టు బి క్లాస్, వీళ్ళు మిడిల్ క్లాస్ పీపుల్ అన్నమాట. చాలా భయస్థులు, అసలు మనం ఫోన్ చేయగానే కట్ చేసేస్తారు. అండ్ ఫైనలీ సి క్లాస్, వీళ్ళకి చాలా ఆశలుంటాయి. చెల్లి పెళ్ళి, ఊర్లో ఇల్లు కట్టాలి, బండి కొనాలి, ఇలాంటివన్నీ. ఈ కేటగిరీ పీపులే మన మెయిన్ టార్గెట్. Yes ma'am. అర్థమైంది కదా? ఇక నుంచి మీ మెయిన్ ఫోకస్ వీళ్ళ మీదే ఉండాలి. ఈ లిస్ట్లో ఉన్న షాప్సే మీ టార్గెట్స్. ఎవ్రీ వీక్ పేమెంట్స్ ఉంటాయి. షాప్లకు వెళ్ళి తెచ్చిన బండిల్స్ ఇక్కడ సెక్యూరిటీ గార్డ్కి హ్యాండ్ ఓవర్ చేసే వరకు మీదే రెస్పాన్సిబిలిటీ. ఓకే ఓకే. అరే ఆ పిల్ల మస్తుంది కదా. అరే అన్నా అయిపోతుంది అన్నా, వారం వారం పేమెంట్ చేస్తారు అంతే కదా, అవి మేము తీసుకొని రైట్ అయిపోవాలి. నడ్రా పిల్ల వస్తుంది మామ. థ్యాంక్ యూ అన్నా.
ఓకే. మా డాడీని మేనేజ్ చేసేటప్పటికి నేను చచ్చినంత పనైంది. 2 రోజులు టార్చర్ చేసిండు. కొట్టిండా? అంత లేదు, నన్ను ఏం కొట్టడు, ఉత్తి తిట్ల వరకే. ఇంకేదన్నున్నా మా అమ్మే బలి. అది వదిలే కానీ నీ సంగతి చెప్పు. కొత్త జాబ్లో జాయిన్ అయినా, వారంకి 10,000 ఇస్తారు. పైకెంచి అనంతన్న కూడా అప్పుడప్పుడు పనులు చెప్తుంటాడు. ఆడికెంచి గిట్ట మస్తు పైసలు వస్తాయి. వావ్, నైస్ నైస్. ఇప్పుడు నేను సంపాదించే డబ్బులతోనే నువ్వు నేను మస్తు హ్యాపీగా ఉండొచ్చు కదా. నువ్వుంటే చాలు, హ్యాపీగానే ఉంటా. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. సత్య, మన ఇద్దరం కార్లో మంచి రెస్టారెంట్కి తినడానికి వెళ్దాం. సత్య, తీసుకెళ్తావా? వెళ్దాం, నేనే తీసుకెళ్తా. నువ్వు ఒక్కటి గుర్తుపెట్టుకో చాలు, నేనేం చేసినా అది నీకోసమే, నీ తర్వాతే వేరే ఏదైనా. నమస్తే. నమస్తే. ఏమ్రా మస్తు బిజీ అయిపోయినట్టున్నారు? ఏంలే అన్న, జాబ్ జాయిన్ అయినా. మన మార్కెట్ ఏందో తెలిస్తే అన్నీ బంద్ పెట్టి ఈయన్నే ఉంటారంటారేమో. ఏమ్రా మార్కెట్ చూసొస్తారా? అన్న చూసొస్తాం. చూసొచ్చేయడమే కాదు, 2 విషయాలు అర్థం కావాలి. ఆ 2 మీరే అర్థం చేసుకోవాలి. రే ప్రశాంత్. అన్న చల్లాడు రీ. ఏందనంత, మనం ఆడుకునే ఆటలే నా పోరగాళ్ళు నేర్పుతున్నావు? డబ్బుల కోసం పనిచేసేటోడు జీతగాడైతాడు, అదే ఎదగడం కోసం పనిచేసేటోడు పిల్లోడైనా సరే పెద్దోడైతాడు. లేదా మనం చూస్తున్నట్టుగానే అందరిలాగానే ఇళ్ళు కూడా మిగిలిపోతారు. ఈ ఏరియాలో మాల్ దొరుకుతుంది, మీ టాలెంట్ ఉపయోగించి తీసుకురండి. ఇగో 500. రైట్. మీరేం టెన్షన్ తీసుకోకుర్రా భయ్, నేను సెట్ చేశా కదా. టెన్షన్ లేనే కానీ, ఖాళీ ఫంక్షన్ కర్నేక. ఆ 500 గడి ఈ బే. అకార్డింగ్ టు అమీర్పేట్ జంక్షన్. రే ఇట్ సడిల్తే నా ప్లాన్ సక్సెస్ అవుతుంది, సో రన్ రా. రే 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 వస్తున్నా కుర్రా భయ్. అన్నా అన్నా, ఇక్కడ మాల్ ఎడ దొరుకుతుంది. ఏంది దగ్గర్రా? మాల్ మాల్. ఏం కావాలరా నీకు? అన్నా మా దోసుగాల ముంగడి. సైకోగడా రాడు. మార్కెట్ చూసండి, జాబ్ వదిలేస్తారు, ఈడనే ఉంటారని పెద్ద పెద్ద గ్రానేట్లు వేసిండు గారా. ఈడ చూస్తేనేమో మనల్ని గల్లీలలో మొత్తం గాయబీ చేసిండు. అరే టింకు, నువ్వేం చేస్తావు నాకు తెలియదురా. ఇన్స్టామాట యూజ్ చేస్తావో, జెప్టోనో యూజ్ చేస్తావో నాకు తెలియదురా. ఐ నీడ్ బటర్ మిల్క్ రైట్ నౌ. రే నన్నే కొడతావు చెప్తావు.
గ్రీనా చేటానా గ్రీన్ వైసల్ బార్జా హే ఎల్బే నడు స్కామ్ అయిపోయినా బాయ్ ఇక ఆంటీ రా నాకు అర్థమైపోయింది ఫార్వర్డ్ ఏం రైట్లా మాయమైపోయాడు వద్దురా కొడతాడ్రా హైలట్రా మీరు గిదే పని చేయనీకి ఫస్ట్ ఫస్ట్లో నాకు మూడు దినాలు పట్టిందిరా అన్న దగ్గర హైలైట్ అయిపోతారు మీరు నీకే తెలుసా చూడు ఆడాప్రా ఈడెందుకు ముంగట్ చెక్ పాయింట్ ఉంటుంది జాగ్రత్త హెల్మెట్ పెట్టుకో మాస్క్ పెట్టుకో నీకేరే పప్పుగా సరి తీసుకో ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు ఆడికించి వస్తున్నాం సార్ ఎడికి పోతారు ఆడికి పోతున్నాం సార్ ఏం చేస్తావు ఊరుకోండి సార్ అమ్మాయి అయితే ఆలోచించచ్చు అబ్బాయి మిమ్మల్ని ఏం చేస్తాం సార్ మజాగా డిగో పని చేయి ఓపెన్ చేరా మేం ఫోమ్ సార్ మళ్ళా వస్తాం ముందు ఆన్లైన్ ఎగ్జామ్ కూడా రాస్తున్నాం మొన్ననే జాబ్ నోటిఫికేషన్ కూడా పడ్డాయి మస్తు ప్రాబ్లం అవుతుంది సార్ అసలు గవర్నమెంట్ జాబ్ కొట్టాల్సినండి ఊకు కాపితే గౌడ్ జాబ్ ఎట్లా కొడతారు పెట్టుకొని మంచి పని చేసినా వాళ్ళు నా దగ్గర ఎందుకు ఉంటుందిరా మీ దగ్గరనే ఉంటే అరే ఆడు బండి మొత్తం చెక్ చేస్తే మా దగ్గర ఉంది హైలైట్ కానీ ఉన్నావురా ప్యాక్ చేసినావు తెలుసా తగుసో అన్నా వెళ్ళిన ఫస్ట్ రోజు రెండు విషయాలు నేర్చుకున్నారో తెలుసుకున్నారా సబ్బాష్ బేటా రే బ్యాండీ ద్రైన్కి అన్నా బ్యాండీ బ్రో బ్రో చేయవట్టు రై 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 రై
బాగానే కనిపెట్టారా? ఎందుకు ఎవరు తెచ్చారు? నేను మాట మీద నిలబడతా. పోయినసారి చెప్పిన కలిసి పనిచేద్దామని చెప్పి ఇప్పుడు అదే మాట మీద ఉన్నా. రేపటి నుంచి వచ్చేసే అన్నా. మరి మా వాళ్ళు? నేను నీ లెక్కనే. దోస్తులు దోస్తులను తిరిగేటోడిని. ఇప్పుడు చూడు, ఒక్కడు కూడా లేడు. ఉల్లా చెప్తున్నారా సత్య, నేను టింకుగాడ ఒకటే క్యాస్ట్, కానీ వాణి కూడా పక్కన పెట్టి నిన్ను గుంజుతున్నానంటే అర్థం చేసుకో. అరే అవునరా భయ్, అనంతన్న మామనించిన వాళ్ళే మనం కొట్టినాం, అయితే కొడతాడా? మనల్లే రీప్లేస్ చేస్తా ఉండు కదా, చెయ్యమను, చేసినాక మన మీద చూపిద్దాం. అరే మామా ఆకలైతుందిరా. అరే చుప్పే, నీ అగ్గర్ మనం పల్లెకెళ్ళి తీసేసిన అనుకో, ఒక్క జాయింట్ కొడతా, ఆ అనంతగాడైన ఒకటే రోడ్డు మీద కుక్కేన ఒకటే సంపి పడేద్దాం నాకు. అరే ఆకలైతుందిరా. ఏ ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే మజా అవుతుందా రండికో, ఆకలి ఆకలని ఏంద్రా నువ్వు? రే గోపాల్ నువ్వేనా చెప్పరా? అరే నాకు కూడా ఆకలైతుంది మామా. ఏ ఏంటో ముందు వీడియో లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. అన్నం తినాల్సిన టైంలో టిఫిన్ చేస్తున్నావు, అసలు ఏంద్రా నీ కథ? మనదంతా బిజీ స్కెడ్యూల్ నడుస్తుంటది మమ్మీ, ఖాళీ దొరికినప్పుడే ఖాళీ దబాయించి తినేస్తా, తిండి దగ్గర కాంప్రమైజ్ కాదు, అయినా తెలుసుగా నీకు. గిట్లా టైంగా టైంలో తింటే హాస్పిటలే మీ అత్తగారిల్లు అవుతుంది, కట్నం తీసుకునుడు కాదు ఎదురుచుడే అవుతుంది. అంతదాకా తెచ్చుకుంటామా? మనం మస్తు హెల్త్ కాన్షియస్ ఉంటాం మమ్మీ, యాప్ ఎట్లా చెప్తా అట్లా. అనంతన్నా నన్ను బబ్లు గాని టింకు గాని మస్తు లైక్ చేస్తున్నా మమ్మీ, ఇంతవరకు ఒక్కంతో కూడా చెప్పలేదు తెలుసా, కలిసి పనిచేద్దామని అంత లైక్ చేస్తున్నాను. ఈ పెద్దోళ్ళు అవసరానికి వాడుకొని అవతల పడతారు, అందుకే జాగ్రత్తగా ఉండమంట. అనంతన్నా నన్ను మస్తు లైక్ చేస్తున్నాను చెప్పిన్నా, అట్లేం కాదు. సాగితే బండి, సాగకపోతే మొండి, మనతో పనున్నంత సేపు ఒక లెక్క, పని అయిన తర్వాత ఇంకో లెక్క, అందుకే జాగ్రత్తగా ఉండాలే అంట. డాడ్ ఆపరేషన్ అయినప్పుడు మనం ఏడ పైసలు అడుగుతామని ముందు ముందే మాటలన్నీ బంధు పెట్టుకున్నాం మన చుట్టాల కంటే. ఆ గణన్న ఈ అనంతన్న మస్తు నయం కదా. అరే తినురా, తినకుండా లేస్తావేంది? మస్తు అయిపోయింది కానీ డాడీ. ఇగో ఇవాళ జల్దీ రమ్మని అలా సార్ ఫోన్ చేసిండు, అందుకే పోయిండు డ్యూటీకి పోయిండా, అట్లనే అన్నాడిగా. తండ్రి కొడుకులు ఇద్దరు అంతే, తిండి తిన్నారు మాట అయినారు, ఏ మనుషులో ఏమో. హలో సత్య. హలో సత్య, నేను అర్జెంట్ గా కలవాలి. నన్ను ఎక్కడికి నేను తీసుకెళ్ళిపో సత్య. ఏమైంది? నాకు ఆ ఇంట్లో అస్సలు ఉన్న బుద్ధి అయితే లేదు, నువ్వు నన్ను ఎక్కడికి నేను తీసుకెళ్ళిపో సత్య, నీతో వచ్చేస్తా. అసలు ఏమైంది చెప్పు. అబ్బా ప్రతి దానికి మా డాడీ ఫుల్ డౌట్ పడుతుండు, ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుండు, ఎప్పుడో జరిగింది తీసుకొచ్చి ఇప్పుడు జరిగింది దాంతో కలిపి మాట్లాడుతుండు. సరే కాలేజీకి పోదాం అనుకుంటే ఈ రోజు ఎవరితో పోతున్నావు అని మాట్లాడుతుండు సత్య, అట్లా మాట్లాడితే ఆ ఇంట్లో ఎట్లుండాలనిపిస్తుంది చెప్పు సత్య, చెప్పు.
మా మమ్మీ ఏమో మా డాడీ ఎన్ని మాట్లాడుతున్నా చూస్తూ కూర్చుంటుంది కానీ ఏం మాట్లాడతలేదు. ఇంకా నేను ఆ ఇంటికి వెళ్ళనంటే వెళ్ళను సత్య. నువ్వెక్కడికి తీసుకెళ్తా అక్కడికి వచ్చేస్తా సత్య. నువ్వు ఏది పెట్టినా తింటా, నీతోనే ఉంటా సత్య. నేహా, నిన్నొక మాట అన్నది మీ నాన్ననే కదా, నువ్వు నిజంగా తప్పు చేసినావు, మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేస్తావేమో అనే భయంతోనే అట్లా ఉండొచ్చు కదా. చెప్పే విధానం తప్పేమో కానీ భయం అయితే ఒకటే కదా. మనమే అన్నీ అనుకుని బతుకుతుంటారు, రాంగ్ ట్రాక్ ఎక్కినప్పుడు అట్లా వార్నింగ్ ఇస్తుంటారు. అంత మాత్రానికి వాళ్ళు మన శత్రువులు అయితే అయిపోరు కదా. వాళ్ళు అట్లా చూసి ఎట్లా? నాకు తెలియదు సత్య, ఆ టార్చర్ నా వల్ల కావట్లేదు. హే ఇటు చూడు, ఐ లవ్ యూ నే. మన లైఫ్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది. ఎగరాలి అన్నా, దేనికి పనికి రాకుండా పోవాలి అన్నా ఇదే ఏజ్. నాకు ఎగిరే ఛాన్స్ దొరికింది. ఎగరని, ఎదగని, డబ్బు సంపాదించని. అప్పుడు నువ్వు వద్దన్నా నేను వచ్చి నిన్ను తీసుకుపోతా. ఏంటి అర్థమైందా? ఇంకెప్పుడు ఇట్లుట్టుట్టుకి ఏడవకు. హార్ట్కి బ్రెయిన్కి గట్టిగా ఎఫెక్ట్ అయినప్పుడు వచ్చేదే ఏడుపు. ఆ రెండు మీ ఆడలకు ఉండవు కాబట్టి ఉట్టుట్టిగానే ఏడుపు వస్తుంటుంది. సచ్చినోడా. సరే నడింక పోదాం. సత్య నన్ను మాత్రం వదిలేకు సత్య. వదిలేస్తా, నిన్ను వదిలేయాల్సి వచ్చినప్పుడు నా ఊపిరిని వదిలేస్తా. బా, ఏం చెప్పినావు కదా, ఏదో యూట్యూబ్ ఛానల్ చూసినా తెలుసా, బాగుంది కదా. నా మాటలంటే అంత మజా ఉందా నీకు? ఐ లవ్ యూ. ఇదైతే మజా కాదు. ఐ లవ్ యూ టూ. మధ్యాహ్నం టైంలో వస్తే ఎవరు ఉండరు, గిరాక్ టైం లేదురా నీ లొల్లి. ఇగో పోయి ఆఫీస్లో కౌంట్ చేసుకోపో పట్టు. అరే అసలు ఈ ఆధార్లు, ప్యాన్లు, పాస్పోర్ట్లు వీటన్నిటితోని ఏం చేస్తారన్నా? ఆధార్ కార్డు ఒక్కటి ఉంటే నీ ఫోటో, నీ ప్రింట్లు, నీ పుట్టుమచ్చలు, నీ ఆధార్కి లింక్ అయిన బ్యాంక్ అకౌంట్లు, నీ బ్యాంక్ యూపీఐ అకౌంట్లు, నీ ప్రాపర్టీ హిస్టరీ, ఒక మనిషికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని, ఆ 12-డిజిట్ నెంబర్లుంటది. నీ ఆధార్ ఒక్కటి ప్రూఫ్గా పెట్టి నీకే తెలియకుండా 10 లక్షల లోన్ తీయచ్చు తెలుసా? అట్లా తీసుకొచ్చానా గమ్మత్ మాట్లాడుతూ? అట్లాంటివన్నీ చేయనీకే మీ ఆఫీస్ ఉన్నది గగ్గానన్నగాడున్నాడు. ఇది జస్ట్ మనకు తెలిసిన ఘోరంత ముచ్చట, మనకు తెలియని కొండంత ముచ్చట చాలున్నది, దాన్నే ఇన్ఫర్మేషన్ అంటారు. ఇప్పటి దునియాలా గిదే వెళ్తూ గిదే హెల్తూ. నడు ఇక పోయి డ్యూటెక్ పో, నేను పోతున్నా మరి. బబ్లీ? ఎస్ డాడ్, లిటిల్ ప్రిన్సెస్ అండర్స్కోర్ బబ్లీ. వాట్ యు నీడ్? 500. మనీ ఫస్ట్, వర్క్ నెక్స్ట్. ఇగో గోరే బాబా. నీ నెంబర్ ఇయ్యవా బబ్లీ. ఫర్ దట్ మై కజిన్ నచ్మి విల్ హెల్ప్ యూ. నాకు నీ నెంబరే కావాలి. చేతులకి ఇస్తా, కావాలా? కుల్ఫీ. నాలాంటి క్యూట్ గర్ల్స్కి ఎలాంటి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ లేకుండా పోతుంది. ఛే, ఎరా కావాలా? దా డే వన్ స్టాక్ ఫుల్ కతం. ఐఎమ్ ఫుల్ హ్యాపీ. ఏ చాక్లెట్ బాయ్, లెట్స్ గో. చెక్కాస్ పిల్ల, మా దొబ్బసాల వాడికి లేకపోతేనా మిమ్మల్ని ఎడుకో తీసుకుపోతుండే.
నా బండి మీద చేసిన ఫస్ట్ లేడీస్ మీరే తెలుసా? ఎంతమందికి చెప్పినారో బయట కొంత ఎన్నో ఇన్నట్టుంది. హూ ఆర్ యు? ఐ యామ్ బబ్లు. అరే బబ్లు సాలే, సడన్ గా గెటప్ చేంజ్ అయిందిరా. కస్టమర్స్ ని అట్రాక్ట్ చేయనికి రే బై, దీన్నే మార్కెటింగ్ అని అంటారు. ఆ రాజమౌళి దగ్గర నేర్చుకునేలే. రేయ్ చెప్పు బే, మన సత్య ఉన్నాడు కదా, మనం ఏ పని చేసినా యూనిక్ ఉండాలని చెప్పిండు, అందుకే ఈ గెటప్. పదరా పక్క గల్లీల మాలమ్మలి, పదరా. రేయ్ మీరు చేసే పనికి ఇచ్చే కలెక్షన్కి అస్సలు సంబంధమే లేదు, అందుకే ఇయ్యాల్సింది మీకు నాకు సంబంధం లేదు. అన్నా సిటీలో నిన్ను మించిన వాళ్ళు మస్తు మంది ఉన్నారన్నా, అయినా మేము మిమ్మల్ని నమ్ముకొని ఉన్నాం. ఈరోజు మాకు నీకు సంబంధం లేదని మాట్లాడుతున్నా. అగ్గర్ రేపటి దినం నీకేమనైతే మాకు కూడా ఏం సంబంధం లేదన్నా. రే ఒక ఎడ్లబండి నీడలో నడిచే మూడు ఊరుకొక్కలు మేము ఎటు చెప్తే ఆ ఎడ్లబండి అట్లా పోతుంది అనుకున్నాయంట. అదే టైంకి ఆ ఎడ్లబండి జర్రంత పక్కకు జరిగింది. అదే దెబ్బకి ఆ మూడు కుక్కలు చచ్చిపోయినాయి. జనమంతా ఆ కుక్కల సావుకి ఎండనే కారణమనుకున్నారంట. కానీ నిజం సచ్చిన ఆ కుక్కలకే తొక్కిచ్చిపోయిన ఎడ్లబండికే తెలుస్తుంది. అన్నా మాల్ మొత్తం అమ్మినా నా కట్టుబోగా 9,000. జర పోలీసులు రావడం వల్ల అక్కడిక్కడ అయింది, కానీ రేపటికంటే సెట్ అనా. ఏంట్రా పాయసముకు మూడ? అన్నా అర్థమవుతుందన్నా ఇప్పుడు నాకు, మమ్మల్ని సైడ్ చేసి ఇలా దగ్గర తెచ్చుకుంటున్నావులే. కానీ అన్నా మా విషయంలో మస్తు తప్పు చేసినావు అన్నా, కంపల్సరీ మేమేం చేయాలో అది చేస్తాం. గురాయించి చూస్తున్నావు ఇంద్రా, నీకు అన్నకేమని ఉంటే మీరు మీరు చూసుకోండి, మధ్యలో మేమేం చేసినాం. అన్నం పెట్టేటోడికి సున్నం పెట్టుడు కాదు, జర నియత్తో పనిచేయరు. మీ పని మీరు నియత్తో చేస్తే ఓవెన్ మీద వాడు ఏడాల్సిన అవసరం ఉండదు. అన్నా వేలు చూపిస్తుండేందన్నా మీకు, తప్పు కదా? అన్నా కారు కావాలన్నా, మా పిల్లని బయటికి తీసుకోవాలి, మస్తు ఇష్టంగా అడిగిందన్నా. సరే తీసుకపో, ఈ ప్రపంచంలో ఏది నీ వీక్నెస్ అయినా పర్లేదు, కానీ ఆ పిల్ల మాత్రం నీ వీక్నెస్ కాకూడదురా. అది నాదన్నా, అట్లేముండదు. లాస్ట్లో నీతో నువ్వు ఒక్కనే ఉంటే నేను చూడలేను రా సత్య. తీసుకపో. బాయనెంత? బాయన్న పోయేస్తానా? అనంత అన్న కాడ నేను మా గ్యాగ్ జాయిన్ అయిపోయినాం, నైట్ బయట తీసుకోవతా, రెడీగా ఉండు. నైటా? అమ్మో మా డాడీ ఉంటాడు, నేను రాను. నిన్ను తీసుకోవడానికి కార్ సెట్ చేసిన, మంచి డిన్నర్ ప్లాన్ చేసిన, నువ్వు రానంటే మొత్తం బిస్కెట్ అయిపోతుంది. వచ్చే. అరే పిచ్చా, మా డాడీ ఉంటేనే ఎట్లొస్తా? నువ్వు రావాలనుకుంటే ఎట్లా నొస్తావు? ఏదో ఒకటి చెప్పి వచ్చేసే. నేను రాను.
రావా? నేను రాను. ఐ లవ్ యూ. అరే పిచ్చా, ఏంది నువ్వు? అవును, నువ్వంటే పిచ్చే. ఐ లవ్ యూ. అబ్బా సత్య, ప్లీజ్ అరవకు. నేహా ప్లీజ్, నువ్వు రాననకు, నేను అరుస్తా. ఏంది బెదిరిస్తున్నావా? ఐ లవ్ యూ. ఓకే వస్తా, అరవకురా బాబు. పక్కొస్తావు కదా. రాకపోతే ఊకుంటావా? వస్తా పో. నేహా ఇప్పుడు ఏంది ఏందిరా సైలెంట్ గుంటే రెచ్చిపోతున్నావు? చెప్పు నీ బాధేంది. ఐ లవ్ యూ. నా పనులను అయిపోగొట్టుకొని నీకు మెసేజ్ చేస్తా. ఇంకో చెప్పిన పని చెప్పినట్టు చేసుర్రా. వెరీ గుడ్. థ్యాంక్ యూ అన్న. అన్నా ఆ బబ్లు సత్యగాడు ఇంకా కన్ఫ్యూజ్ అవుతారా అన్న? వాళ్ళకేం తెలియదు, మొత్తం నేనే చూసుకుంటున్నా. మొత్తం నువ్వే చూసుకున్నావా? అయితే ప్రమోషన్ కూడా నీ ఒక్కనికే రావాలిగా. రేయ్, ఈ బ్యాంక్ స్లిప్లు ఎందుకు ఏర్పిస్తున్నావురా? రేయ్ తర్వాత చెప్తా పని కానీ. అన్నా రేయ్, నువ్వు బండి కాడ ఉండిపో. రే టింకో. అన్నా రేయ్, చెల్దూరకాలనుకుంటే నువ్వు ఒక్కనివే ఊరకాలే. దూరం ఉరకాలనుకుంటే ఒకనితో ఒకడు కలిసి ఉరకాలి. నువ్వు జల్దురికెటోనివిరా. సరే కానీ ఇవి పెట్టుకో, రేపు ఆఫీసులో చెప్పి పైకుం చేస్తా పో. సరేనా, థ్యాంక్ యూ అన్న, ఉంటానా. రే టింకు. ఆ వెయ్యిలో సగం వానికి సగం నీకు. పైకానా? అరే ఏంద్రా గనన్నగాడు, పని చేయించుకుంటాడు పైసలు ఇయ్యాడు. అరే ముందైతే నన్ను ఇంటికాడ ఇరిచిపెట్టరా. అరే అది కాదురా బాబ్లు, మనం ఎవరి కోసం చేస్తున్నాం? ఆయన కోసమే కదా. నా కాడ రూపాయి లేవు, ఒక రూపాయి ఇవ్వకుండా పంపిస్తాడు ఏంద్రా. అరే నాకు డ్యామ్ గేట్లు ఎత్తేటట్టు అవుతుందిరా, నన్ను ఇంటికాడ ఇరిచిపెట్టరా అంటే ఏంద్రా నువ్వు సుత్తి చెప్తున్నావు? నన్ను ఇంటికాడ ఇరిచిపెట్టరావు. నువ్వు తాళాలిరా. మందు రేట్లు పెరిగినాయని ఎంత బాధ అవుతుందో తెలుసా బ్రో? ఐ కాంట్ ఎక్స్ప్రెస్ బ్రో, ఐ కాంట్ ఎక్స్ప్రెస్. బ్రో పొద్దున లేచిన నువ్వు కనిపించలే నాన్న, మస్తు కంగారు పడ్డా. ఆ కంగారులో దాయేసిన మరి నిన్నెందుకు దాయినో?
నిన్న నువ్వు నన్ను చూసి కూడా చూడనట్టు చేసినావు. ఆ బాధలో దాగిన మరి మొన్న మళ్ళీ ఎక్కడ తాగుతున్నానని భయంతో దాగిన. రేపు కూడా తాగుతావా? ఇప్పుడు మానేసా బిడ్డ, నిమిదుట్టు. సరే రై మాటంటే మాట రై. నువ్వు ఇప్పుడు సరే అని కోపంగా వెళ్ళిపోయినావు. ఆ కోపంలో నీకేమవుతుందంటే తాగినా, లేకుంటే తాగుకుంటుండే. అందరు ఇవ్వలేరా? అందరు ఇవ్వలే తాగినారా? నీ మీద వడ్డేసి తాగినా, ఇప్పుడు నీకేమవుతుందో ఏమో. ఏ ఒట్లు నా చిన్నప్పటి నుంచి చేస్తున్నావు నువ్వు. అంటే ఇప్పుడు నన్ను నమ్ముతలేదా? అవును, నమ్ముతలేను. అమ్మా, అయితే నువ్వు 100 రూపాయలు. నువ్వు అన్న ఈ మాటలకి ఈ మందు సరిపోదు. ఇంకా తాగితే గాని నువ్వు చేసిన ఈ గాయం తగ్గదురా, తగ్గదు. గుండి ఇక్కడ ఉండదు, ఇక్కడ ఉంటుంది. ఎందుకు అమ్మని? హలో, మీ ఇంటి ఎదురుగానే ఉన్నా. సరే వస్తున్నా. అదా పిచ్చెక్కిస్తున్నావు తెలుసా? చెప్పినా కదా నీకు పిచ్చెక్కించడానికి నేను ఉంది అని. సత్యా, నేను అడిగినా అన్ని కార్లో డిన్నర్కి తీసుకొచ్చి సర్ప్రైజ్ చేశావు. నువ్వు అడగకుండానే నేను నిన్ను సర్ప్రైజ్ చేస్తా. హాబా, అవునా? అవును. సరే. సత్యా, ఒకటి అడగొచ్చా? నీకు నచ్చింది అడుగు, కాదంటానా? అది ఏది? అది సత్య నాకు. ఇంకా తింటున్నాం కదా, బిల్ ఏందప్పుడే? ఇవాళ రెస్టారెంట్ ని కొద్దిగా ఫాస్ట్గా క్లోజ్ చేస్తున్నాం సార్, సో అందుకే. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం.
ఎంత? 2200 సార్. ఆన్లైన్ ఉందా? ఆ ఉంది సార్. థ్యాంక్ యూ సార్. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి మేడం. ఇవి ప్యాక్ చేయరా? ఓకే మేడం. ఓకే. సత్య. ఓయ్ సత్య, వెళ్దామా? ఎక్కడన్నా పక్క కాపు. దగ్గర గుంజుతున్న దూరం పోతున్న విందితా? అట్లా కాదు నా మాట. నిన్నేదా? రే గోపాల్, ఎందుకు వదిలేసినావురా అని? ఆ సత్యాన్ని భయపడుతున్నావా? ఆ అనంత్ గాడు సత్య గాడు ఒకటే కదరా, మరెందుకు వదిలేసినావు? ఇప్పుడు వాడిని ఏమన్నా చేస్తే నన్ను కొట్టిననే వాడిని అటాక్ చేసినాం అనుకుంటాడు. అదే అనంతగానే లేపేస్తే ఈ పిల్ల బచ్చగాళ్ళు ఎక్కడికక్కడ గప్చుపోయిపోతారు. చూసిండా? తెలియదు. సక్క గుర్తు తీసుకో. చూసిండా? చూసుండొచ్చు. అరే బోండాలు కొనిపెడుతున్నారు కదరా, ఆకలి అవుతుందిరా, ఏదోడు కొనిపెట్టుర్రా. ఇంట్లో మొత్తం సెట్ కదా? హా, ఇప్పుడేం లేదులే. నీ కాలేజ్కి ఇంకా 20 నిమిషాలుంది, నన్ను ఎందుకు రమ్మన్నావు చెప్పు. మొన్న రెస్టారెంట్కి తీసుకుపోయినావు కదా, అప్పుడే చెప్దామనుకున్నా కానీ కుదరలే సత్య. సరే చెప్పు, ఏంటి? నాకు నీకు నాకు మంచి ఫోన్ వాడాలనుంది సత్య. ఏం ఫోన్ వాడాలనుంది? ఐఫోన్. ఐఫోన్ కావాలా? నా ఫ్రెండ్స్లో చాలా మందికి ఐఫోన్ ఉంది, నాకే లేదు. నా ఫోన్ చూసినప్పుడల్లా చీప్గా చూస్తున్నా సత్య. నేను కొనిస్తాలే. నిజంగానా? చెప్పినా కదా నీ తర్వాతనే ఏదన్నాని. నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, దానికోసమే కదా నేను ఉన్నది. ఐఫోనే కదా, కొనిపిస్తా. ఐ లవ్ యూ సత్య. ఐ లవ్ యూ టూ. కాలేజ్కి టైం అవుతుంది, పోవాలా? నేట్లన్నా చదువుకోలేకపోయినా నువ్వన్నా బాగా చదువుకో, పో. బాయ్. షో, ఐఫోన్ 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 ఎట్లా కొనాలి? త్వరగా రా సత్య. అంకుల్, వెళ్ళు. అరే నిజంగా నేను ఇంకా తాగనురా. అరే నువ్వు తాగడం అసలు ప్రాబ్లమే కాదు డాడీ, నువ్వేం తాగుతావు చెప్పు. ఆ బాటిల్ ఇంటికి కొనుక్కొని తీసుకొని వస్తా. ఇంట్లోనే తాగు ప్లీజ్. అట్లా రోడ్డు మీద పడిపోకు డాడీ, నేను అసలు చూడలేను. ఆయన డ్యూటీ బంద్ పెట్టి 3 నెలలు అయిందంట. మరి ఎన్ని రోజులు ఏం చేస్తున్నాడమ్మా? దోస్తులతో కలిసి తాగనిక పోయిందంట. ఇమ్రా సత్య, 3 నెలలు అవుతుంది రెంట్ కట్టి. మీ అమ్మని అడితేనే మో రేపిస్తా ఎల్లుండిస్తా అంటుంది, కడతావా కట్టవా అసలు నువ్వేనే చెప్పు.
నువ్వు ఇంటి ఖర్చులకు ఇచ్చినవి, ఇంటి కిరాయికని ఇచ్చినవి మొత్తం తాగుడుకు పెట్టేసిండ్రా. నన్ను బెదిరించి తీసుకున్నాడు. నీతోనే చెప్పలే, చెప్తే కొడతానన్నాడు. అరే టింకు, ఒక్క 15,000 కావాలరా. అరే మా అమ్మ, ఇప్పుడే అన్ని పైసలు ఇంట్లో ఇచ్చేసినారా? ఒక్క రూపాయి లేవరా నా తాన? జర్ర ముందు అడుగు తీస్తుండే కదరా. సరేరా. ఇంట్లో పరిస్థితి బాగోలేదు, చూస్తారు కదా. ఇట్లా ఇంటి మీదకి వచ్చి బాధ పెట్టకండి అన్నా. అండి ఇచ్చేరి. అరే సత్య, ఇంత కష్టంగా ఉన్నప్పుడు నన్ను అడగచ్చు కదరా. మరి అంత దూరం పెట్టకరా నన్ను. నేనున్నాను గుర్తుపెట్టుకోరా, అది చాలు. నేను ఇంక నచ్చకపోవచ్చు, నేను హౌలాగానే అయ్యి ఉండొచ్చు. కష్టం వచ్చినా సుఖం వచ్చినా నేను నీ దోస్తున్నరా. నువ్వు నా దోస్తువి. థ్యాంక్స్ చెప్పి ఈ దోసుగాని దూరం చేసినావు కదరా. సారీ రా. అరే దోసుకు చెప్పాల్సిన మాటలు కావురా ఇవి. నీకు నేను ఉన్నాను రా సత్య. అమ్మ ఇలా ఘననత్తా నీకు కావాలి. ఏమరా శైతానికి ఫౌజీ ఇట్లా వచ్చారు? ఈడే కదరా సత్య ఆడింబడి దొరుకుతాడు. మొన్ననే మీ ఓన్ మెడవాలిగింది, ఇప్పుడు నీదేం బలుగుతుంది చూసుకో. రే, ఇంకెన్ని రోజులు రా వాన్తో వీన్తో ఉంటావు, మాతో ఉండరా, మనమే తోపులు అవ్వచ్చు. అవునా? ఒకసారి చేయగడి. రాజపుజం 0, అవమానం 8. వా, నీతోటి నేను. ఈ ఇయర్ నీ జాతకం మంచిగా లేదు, వచ్చే సంవత్సరం రా చూద్దాం. రే మజాకులు ఆడకరా టింకు. ఏమైంద్రా నీకేం కావాలి? ఏమైంద్రా? రే నువ్వు మాతో గెలవని అర్థమైపోయింది, నేను ఎక్కువ ఇబ్బంది పెట్టాం. ఇగో నా సైడ్ నుంచి స్మాల్ అండ్ కాస్ట్లీ గిఫ్ట్. ఇంత అష్టొక్కలు ఉన్నారేంద్రా మీరు? ఇది కొట్టినందుకే కదా మేము నన్నంతా నెలదెయింగ్ ఎలా కొట్టిండు. ఇప్పుడు నాతో ఇది కొట్టించి అనంతనకే నన్ను సైడ్ చేద్దామనే ప్లాను. ఇంత లంచ్ బాక్స్ ఐడియాలు ఉన్నాయేంద్రా మీ? ఇది మరతవేటు జోబులేటు. ఆగరాటింకు ఇది కొట్టు. నీకు ప్రపంచంలో ఎవ్వడేం చెప్పినా ఎక్కుతుంది, నీకు లైఫ్లో ఏది లో ఉండదు, అన్నీ హయ్యే. నీ గ్యాంగు మా గ్యాంగు కలిస్తే ఏ అనంతగాడు అవసరం లేదు. ప్లాన్ చెప్తా. నాకు నీతో లైఫ్ చాలా బాగా అనిపిస్తుంది. ఐ లవ్ యూ ప్రభా. ఐ లవ్ యూ టు గాయత్రి అన్నట్టు నాకు ఇయర్ మంచి డీల్ రాబోతుంది, అది వస్తే నా శాలరీ డబుల్ అవుతుంది. నాకు కూడా గణేష్ చెప్పాడు ఇదే మన లాస్ట్ డీల్గా పెట్టుకుందాం. ఇది అవగానే పెళ్లి చేసుకొని ఎక్కడికైనా దూరంగా వెళ్ళి కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దాం. ఎనీథింగ్ ఫర్ యూ. మా ఇంట్లో కూడా నీ గురించి చెప్పాను, సేమ్ కాస్ట్ కాదని గొడవ చేశారు, నాతో మాట్లాడడం కూడా ఆపేశారు. అదేంటి? ఒక అమ్మాయి లైఫ్లో ఒక పాయింట్ తర్వాత పేరెంట్స్ కన్నా కాబోయేవాడే ఇంపార్టెంట్ కదా. నాకు నువ్వు ఇంపార్టెంట్ ప్రభా. ఐ డోంట్ వాంట్ టు మిస్ యూ ఇన్ మై లైఫ్. ఐ లవ్ యూ గాయత్రి. ఐ లవ్ యూ టు అండ్ మోర్. పేమెంట్ అయిపోయింది అంకుల్. నాకు మెసేజ్ రాలేదు బాబు. నా దాంట్లో కట్ అయిపోయింది అంకుల్, మీకు మెల్ల మెసేజ్ వస్తుందేమో చూసుకోండి. రైట్ అంకుల్. ఏ బాబు నాకు మెసేజ్ రాలేదు బాబు. ఏ బాబు బాబు పైసలు ఇచ్చివో. చూసినావా హైలైట్ స్కామ్ చేసినలే, మస్తు మజా వచ్చింది మామా. క్రేజీరా, నాకు కూడా చూపిరా యాప్. ఒక వెబ్సైట్ ఉన్నది, ఏటీఎం అనే యాప్ డౌన్లోడ్ చేసుకో, దాంట్లో మస్తు స్కాములు చేయొచ్చు. అరే ఏంద్రా పొరలు, 100 రూపాయలు స్కామ్ చేసి ఇంతగానం ఖుషి అవుతారు? అదే నేనుంటేనా మినిమం 1,000 రూపాయలు స్కామ్ చేస్తుండే. మనం కోటి మందిని మోసం చేసినా ఇంకా నన్ను మోసం చేయలే. ఎక్స్క్యూజ్ మీ, నన్ను మోసం చేయడం మర్చిపోయారు అనుకుంటే జనాలు వెయిటింగ్ లిస్ట్ లో వెయిట్ చేస్తుంటారేమో కదా. అంతేగా మామ,
పొరలు మా సుషారులే. నేను ఒకసారి మన ఆఫీస్కి తీసుకోదాం. నర్రా నేను తీసుకోతున్నాడు, ఎందుకన్నా టెన్షన్ పడుతున్నావు? అరే వద్దురా, నాకు భయం వేస్తుందిరా. నీకు ఫస్ట్ ర్యాంక్ రావాలా వద్దా? నీకు చదివింది గుర్తుండాలా వద్దా? అట్లయితే నేను చెప్పింది నువ్వు, ఇదే నీకు బెటర్ మెడిసిన్. గమ్మున్న అతను రా నాడు. రే పైసలు ఇరా అన్నా, 500 గ్రీన్. అరే తమ్ముడు, ఇది తాగితే ఫస్ట్ ర్యాంక్ కాదు, ఉన్న ర్యాంకులు పోతాయి. ఇది మెడిసిన్ కాదు, బొంగు కాదు, ఏం పెట్టుకోకు నా మాటను. ఎందుకు బేల గీతోపదేశం చేస్తున్నావు? మాలిచ్చి పైసలు తీసుకో, వాళ్ళ సావాల్సి వస్తారు. ఇక్కడి పైసలి. రే ఇది తాగితే ఏం కాదా? అరే రెగ్యులర్గా కొడతారా? నేను నాకు ఏమన్నా అయిందా? చూస్తున్నావు కదా ఏం కాదు, ఫుల్ హెల్దీ. ఇది ఒక్కసారి కొట్ట చూడు, జిందగీలో మర్చిపో. చెప్పా నేను నేర్పిస్తాను. అరే రే ఇవందనేది, ఇవందనాది, ఇవందనేది, ఇవందనాది. ఈ 500ని, ఈ 500 నాయి. మరి అనంతరం నాకేమిస్తావురా? ఆయన ఎవరు? వనుకోడతానికి దానం చేద్దరా నాయనా. ఇది ప్యూర్ ఒరిజినల్. ఇది ఈయన కొట్టినావనుకో, నీ బ్రెయిన్ 2x స్పీడ్లో పనిచేస్తుంది. అవు నువ్వు జాబ్ చేస్తావు కదా? చేస్తానా? అరే ఇలా కొట్టినావనుకో, రేపు ప్రమోషన్ గ్యారంటీ వస్తుంది. అట్లుంటుంది మాలతోని. కొట్టు, తీసుకో బాబు. మీరు తాగుతారా? చిన్నప్పటి నుంచి పైసలు ఎడికైనా వచ్చినారా? ఏది ఇద్దాగనిక. సరే పోయి తాగుదాం పాండ్రా. రేటింకు చిన్న చిన్న పోరోలురా, చెడిపోతున్నారా. అలవాటు లేనాడు కూడా తిక్కరుండి మరి అలవాటు చేయించుకుంటున్నాడ్రా. తప్పురా రే. రే ఇది కావాలంటే ఏమన్నా చేయొచ్చు, తప్పంట. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేని ఇవ్వలేమన్నా? షట్టర్ బంద్ చేసినాక ఒక్కడవే నడుచుకుంటూ పోతావు. అప్పుడు ఒక ముగ్గురు వచ్చి నీ నెత్తి వాళ్ళ కొడితే హాస్పిటల్ పోతావా, పోలీస్ స్టేషన్ పోతావా? పక్కా హాస్పిటల్కే పోతాడు. అప్పుడు ఆ డాక్టరు నిన్ను కొట్టిన వాళ్ళని తీసుకొస్తేనే నీ ట్రీట్మెంట్ ఇస్తా అంటే నీకెట్లుంటుంది? ఎన్ని కావాలన్నా? 3. చిల్లర లేదన్నా. చూడుంటదే. నిజంగా లేదన్నా. ఏ ఎందుకు చూడు. రేయ్ వంద చిల్లర ఉందా? ఇంటి వరకు నాతో రా కదా. అంటే నా దగ్గర బండి లేదు కదా. బండి ఉంటే నీతో వస్తానా? ఆన్లైన్లో ఐఫోన్ మీద మంచి ఆఫర్లు ఉన్నాయి సత్య. అర్థమైంది, తీసుకుందామని చెప్పినా కదా. నువ్వు ఇప్పిస్తావని నాకు తెలుసు సత్య, కానీ ఆఫర్లో ఉంది కదా, తక్కువకు వస్తుందని చెప్తున్నా. సరే ఏమంటావు, మరి రేపు ఎల్లుండి ఇలా తీసుకుందామా? ఏంది నువ్వు ఐఫోన్ ఐఫోన్ అంతగనం వస్తున్నావు? ఆఫర్లు ఉంది, తక్కువలో వస్తుంది, తీసుకుందాం తీసుకుందాం. ఏంది నువ్వు, ఇప్పిస్తా అని చెప్పినా కదా, ఇప్పిస్తా కదా, ఇంకేంది. సరే
సారీ సత్య. ఏయ్ నేహా, ఆగమంటే నేహా, నీ ఫోన్ కొనడం కోసమే కదా నేను డబ్బులు సెట్ చేసుకుంటున్నా, కొంచెం టైం ఇప్పిస్తా కదా. ఫోన్ కాదు ఐఫోన్. సరే నీకు అయినప్పుడే కొనిపించు. ఉప్పు కప్పు రమ్ము నొక్క పొరికనుండు, సూడ సూడ రుచుల జాడ వేరా. సరే ఇంకా నువ్వు ఐఫోన్ నా సాగుకు వచ్చింది రయ్యా. 7093 ఈ ఒక్క నోటు నా చేతికొస్తే హైదరాబాద్లో ఈ దందాలు నన్ను మించినోడి ఉన్నాడరా. అన్నా ఈ ఒక్క నోటు ఏందన్నా, ఇగో ఈ 100 నీదే, ఈ 100 నీదే, ఈ 100 నీదే. అన్నా మన దందా మస్తు ప్రాఫిట్లు ఉందన్నా అన్న, నువ్వు తోపన్నా. రే సత్య, మన వాళ్ళకి ఫుడ్ తెప్పించు. ఇదిగో. అరే నా దగ్గర ఉన్నాయన్నా. రే తీసుకో. అరే నా దగ్గర ఉన్నాయి, నేను ఇచ్చేస్తా. రే అన్నిస్తుంటే తీసుకో ఏంద్రా, తీసుకో. అరే ఇగో ఉన్నాయన్నా నా దగ్గర. రే ఉన్నాయిరా. ఇది నీకు నీ టీంకి ఒక డీల్. ఇది డీల్కి సంబంధించి ఫస్ట్ అడ్వాన్స్ పేమెంట్ 50,000, ఇంకా 5,00,000 ఇస్తా. ఈ పైసలు నీవి, ఎప్పుడు ఎక్కడ ఎలా చేయాలో నేను చెప్తా. 5,00,000 గా నోటి ఇప్పుడు మంతానే ఉంది, కోడి చెప్తా రాసుకో. ఏమంటారా అన్న? చెప్తా. సరే సరే పద. మందు తాగుతూ మేము రుజువు గల రుజువు గల అంతన్న సాటు డబ్బులు రావాల, ఆ డబ్బులతో మేము ఎదిగిపోవాలా. సత్య దాతలేమ్రా, ఇంకా జీవితంలో మందు ముట్టనరా. అబ్బో ఆహా, రాత్రి ఫుల్ దాగి పొదగాల హ్యాంగోవర్ వచ్చిన ప్రతి ఒక్కటి చెప్పే మాట ఇదే కదరా. మా ఇంట్లో మా డాడీని చూసిన తర్వాత కూడా నేను తాగితే నా అంత వరస్ట్ గాడి ఇంకొకడు ఉండడు. మీరు కూడా తాగకండి రా, ప్లీజ్ రా. రే నువ్వు చెడిపోయావు, మమ్మల్ని చెడగొట్టకురా. ఇది అయిపోయింది, ఇంకోటి తీసుకో. తెస్తున్నా. నా ఫ్యామిలీయా, నా పిల్ల. రే మన మనంతన్న కాడ గనన్న కాడ ఏదో ఒకటి చేయాలని ఫిక్స్ అయినాం, చేస్తున్నాం, ఎదుగుతున్నాం, ఇంకా ఎదుగుతాం. ఇదొక్కటి కొడితే చాలు. రే ఇది ఎడికించి వచ్చిందిరా. దేవుడు మనం ఎదగనికే పంపించిండు. ఇది అలవాటైతే మాండం మస్తు కష్టమవుతుంది. పక్కన పడే పడేరా. రే రోజెవడు కొడతాడ్రా, మనకి కాన్సన్ట్రేషన్ కావాలి. బ్రెయిన్ ఎంత షార్ప్గా పనిచేస్తే అంత మంచి ఐడియాలు వస్తాయి, అంత కాన్సన్ట్రేటెడ్గా ఉంటాం, ఎదుగుతాం. కొట్టు. ఎదుగుతామా?
ఎందుకు నవ్వుతున్నారా మీరు? అరే నువ్వెందుకు నవ్వుతున్నావురా? ఏమో ఈ దాతి ఇట్లానే ఉంటుందిరా, ఆ ఫీల్ నేను ఎంజాయ్ చేయి. ఇప్పుడు నువ్వు ఏదైతే ఆలోచిస్తున్నావో అదే తిరుగుతుంటుంది. కొమ్మయ్యలా కొన చంపాల, డబ్బులు సంపాదించి నేను ఎదగాల, నేను ఎదగాల, ఫోను కొనాల, ఐఫోను నేను కొనాల. రే డబ్బులు కావాలరా, ఈ గల్లీలో లిఫ్ట్ ఎందు భయ్యా? ఎడివాలి చెప్పు. ఎడివాలి ఏం మాట్లాడో? మన గల్లీలకు రావాల్సిన పెట్రోలింగ్ బండి పక్క గల్లీలకు పోయింది కాబట్టి సరిపోయింది. లేకుంటేనా మన ముగ్గురిని పెట్టి టీవీ 3x3లో స్పెషల్ డిబేట్ నడిపిస్తుండే. అసలు మనం ఇక్కడికి ఎందుకు వచ్చినాం రా? ఏ నీ మూతికేమైంది? నిప్పులు ఉప్పేసినట్టు మాట్లాడకు. నువ్వు చేసిన స్టంటింగ్ నా మూతి పోయి రోడ్డుకి లిప్కిస్ పెట్టిందానా? ఇప్పుడు చేసిన దానికి రోడ్డుకి లిప్కిస్ ఇచ్చినావు, ఇంకోసారి స్టంట్ వేస్తే రోడ్డుకి స్టిక్కర్ అయిపోతావేమో. రే దందాకు టైం అవుతుంది, పోదాం పాండే. దందంటే గుర్తొచ్చింది, అసలు ఈ అనంత అనే బిజినెస్ ఇంత ప్రాఫిట్ తోటి ఎట్లా నడిపిస్తుండ్రా? సొంతంగా మొక్కలు పెంచడం స్టార్ట్ చేసిండు, అమ్మాయి 500 లాభమే ఉంటుంది. సొంతంగా గంజాయి మొక్కలు ఈ సిటీలో ఏడ వేస్తుండ్రా ఇంటి మీదనా? అమ్మా అనంతని ఎందుకు పెంచుతాడ్రా? గవర్నమెంటే పొద్దున సాయంత్రం నీళ్లు పోసి కంటికి రెప్పలా పెంచుకుంటుంది. గవర్నమెంట్ వాళ్ళు గంజాయి మొక్కలు ఎందుకు వేస్తారా? అక్కడ ఉన్నది గంజాయి మొక్క అని తెలియక పెంచుతున్నారు. అయినా అది ఎక్కడ పెంచుతారా? ఏడ పెంచినా వాసన వస్తుంది. అనంతన ఫెక్తున్నా నువ్వు కూడా ఫెక్తునోలే. అదేంట్రా నీ కళ్ళ ముందే ఉంటే ఫెక్తున్నా అంటున్నావు? రే నా కళ్ళ ముంగటే ముందురా గవర్నమెంట్ వాళ్ళు పెంచే గడ్డి తప్ప నువ్వు నీ ఫేక్. అక్కడ పార్కులు ఉన్నది, డివైడర్ మధ్యలో ఉన్నది, ఇక్కడ ఉన్నది, అంతా మన సర్కిల్. ఆల్మోస్ట్ హైదరాబాద్ మొత్తంలా ఇట్లా నీకు ఎక్కడ కనిపిస్తే అక్కడ మన బిజినెస్ ఉన్నట్టు. నెల నెల ఎవరికి వెళ్ళాల్సిన వాటా అడిగి వెళ్ళిపోతుంది. అన్నట్టు రే మీకు చెప్పడం మర్చిపోయినా, మనకు ఒక మంచి డీల్ వచ్చింది. అది గనుక మనం కరెక్ట్గా చేస్తే ఇక టోటల్ బిజినెస్ నా చేతుల మీద నడుస్తుంది. రే రే మన చేతుల మీద నడుస్తుంది అంటున్నా. రే డివైడర్ మధ్యలో మొక్కలు నాటుడు, గవర్నమెంట్ పార్కులలో మొక్కలు పెంచుడు, ఈసొంటి టెక్నిక్లన్నీ బీకామ్లో ఫిజిక్స్ అవుతే అర్థమవుతుంది. రే నువ్వు అర్జెంట్ పోయి కాలేజ్ జాయిన్ అవ్వు. కరెక్ట్, నువ్వేం బీక్తావా? మనం ఇప్పటి వరకు గవర్నమెంట్ ఐడీస్ దగ్గర నుంచి ఏదీ కాదనకుండా అన్నీ హ్యాక్ చేసాం, దోచుకున్నాం. కానీ ఈ లిస్ట్లో ఉన్న నెంబర్స్ చాలా ఎక్స్పెన్సివ్. ఎవ్రీ పర్సన్ మంత్లీ ట్రాన్సాక్షన్స్, ఫేస్బుక్ గూగుల్లో వాళ్ళు చూపించే ఇంట్రెస్ట్, వాళ్ళు తిరిగే ప్లేసెస్, వాళ్ళ మ్యూచువల్ ఫ్రెండ్స్ అండ్ వాళ్ళు పనిచేసే ఆఫీసులను బేస్ చేసుకుని ఈ లిస్ట్ రెడీ అయింది. ఇప్పుడు ఈ నెంబర్స్ ఏం చేయాలి? బ్లాంక్ మెసేజెస్ పంపాలి. బై ఛాన్స్ వాళ్ళ మెసేజ్ ఓపెన్ చేయగానే మన సాఫ్ట్వేర్ వాళ్ళ మొబైల్లో ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయిపోతుంది. కెమెరా, లొకేషన్, కాంటాక్ట్స్, గ్యాలరీ, వాట్సాప్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సెకండ్ టు సెకండ్ మనం ఇక్కడి నుంచి ట్రాక్ చేయొచ్చు.
సరే ర్యాండమ్గా ఒక నెంబర్ చెప్పు, నేను వర్క్ స్టార్ట్ చేస్తాను. 8907 6 89076 45379 45379 కానీ అది ఈ లిస్ట్లో ఉన్న వాళ్ళు దొరకట్లేదు, నా వల్ల అవ్వదు అంటే దొబ్బదు, ఇది గుర్తుపెట్టుకో. సై నాకు బీపీ తెప్పించు మాకు. ఇవేంది మూడు కింద రెండు దాచిపెట్టిన తెలవట్లేదా? సరే ఈ కింద రెండొద్దు కానీ ఈ 300 నా తాన లేవు. నేను నా అమ్మను ఇయే వేం చేస్తావు నాకు తెలియదు, నాకు డబ్బులే చెప్తుంటే అర్థం కావట్లేదా? నా తాన లేవంటుంటే చూడరా ఎట్లా చేస్తుండో. నేను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి అమ్మ హ్యాపీగా ఉండడం ఈ రోజు వరకు నేను చూడలేదు. నాకైనా మంచి చదువు చెప్పి పైకి తీసుకురావాల్సింది పోయి గాలికి వదిలేసినావు. కుటుంబాన్ని చూసుకోవాల్సిన అన్న మందు పట్టుకుని తాగితే నీకు ఎట్లుంటుందో తెలియదు, కానీ నేను నమ్ముకొనున్న నీ కొడుక్కి నీ భార్యకి ఒక పారంలో ఒక బాధలో మిగిలిపోతావు. అట్లా మాత్రం ఉండకు. ఈరోజు నుంచి నువ్వున్నా ఒకటే లేకున్నా ఒకటే. డబ్బులే కదా నీకు కావాల్సిందే. ఇంకా రోజు తాగి సంతోషంగా ఉండు. వద్దు డాడీ, ప్లీజ్ డాడీ, తాకండి డాడీ. నేహా అసలు మా డాడీ ఏమనుకుంటాడో నాకు అర్థం. సాయంత్రం కలువు, నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఏమైంది చెప్తా కదా, ముందు కలువు. నేను నీకు సర్ప్రైజ్. టీషర్ట్ ఎడ తీసుకున్నావరా? రమేష్ అన్నకాడ ఆయన రాత్రికి ఎందు ఉలాడుతుండు, నువ్వు వెతుకొచ్చుకున్నావా? రే ఈ వారం నా కలెక్షన్ అయిపోయింది, అనంత నాకు ఇస్తే సెట్ అయిపోతుంది. రే నువ్వెందుకు ఇస్తావురా? సత్యకి ఇచ్చేసేయి, సత్య ఇచ్చేస్తాడు. ఎంతైనారా? 25,000. మిగిలిన బ్యాచిల్ కార్డు నేను కలెక్ట్ చేసి అనంత నాకు ఇచ్చేస్తాలే. అవి కడి. అరే మన కలెక్షన్కి వాళ్ళు అడరా. రే నేహాకి బాగుంటది కదరా. రే మస్తుందిరా. మరి ఇది కొనడానికి డబ్బులు కావాలి, అవేడికెళ్ళి తెస్తావు? ఇచ్చోడా, నా దగ్గర కొన్ని ఉన్నాయి. ఇందాక టింకుగాడు కొన్ని ఇచ్చిండు, మనం ఇంతసేపు కలెక్షన్ కూడా చేసినాం, ఆ డబ్బులు కూడా నీ దగ్గరే ఉన్నాయి, నువ్వే కొనియబోతున్నావు. అనా ఎంతనా? రే పిచ్చారా నీకేమైనా? మీ ఇంట్లో పరిస్థితి కూడా బాగాలేదు, పైగా నీ చేతిలో ఉన్న డబ్బులు నీవి కావు, అనంతన్నవి తెలిస్తే చంపేస్తారా? రే ఏమైందిరా, ఎందుకురా పోరు చక్కర్లా పడుతున్నావు? ఏ నేను ఏ పోరు చక్కర్లా లేను. ఇంక పైసల విషయం అంటావా? ఆ అనంతనతో నేను మాట్లాడుకుంటా. ఇంక ఇంట్లో విషయమా? నేను లైఫ్ లాంగ్ ఉండాల్సింది ఆ పిల్లతో, మా ఇంట్లోతో కాదు కదా. రే ఎందుకు అట్లా అవుతున్నావు? కూల్. అరే నీకేమైనా నువ్వు ఎట్లున్నా నీతోనుండేది మీ అమ్మ మీ నాన్న, ఇది గ్యారంటీ. ఆ పిల్ల నీతోనుంటదా? గ్యారంటీయా? ఏ
అది నాది ఉంటుంది అనా ఇది రా తెలుసా మామా దానికి అసలు ఏం తెలియదు సర్ప్రైజ్ ఇస్తా అని చెప్పిన అరే నాకు మస్తు హ్యాపీగా ఉందిరా హ్యాపీ ఫీల్ అవుతుందిలే సరే ఇక పోదాంపా బ్రో స్టఫ్ ఉందా ఏం కావాలి గ్రీన్ 1000 లాస్ట్ ప్యాకెట్ థ్యాంక్స్ రే చిల్లర్ రా ఏంది బ్రో చిల్లర తీసుకోకుండా మా సార్తో మాట్లాడాను నైట్ షిఫ్ట్ నుంచి డ్యూటీలో జాయిన్ అవ్వమన్నారు మీరు నిజం చెప్తున్నారో అబద్ధం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదండి ఇక మీదట మిమ్మల్ని బాధ పెట్టాలని భారంగా మారాలని అనుకోవడం లేదు చూడండి నాకు అబద్ధం చెప్పినా పర్వాలేదు విని విని నాకు అలవాటు అయిపోయింది కానీ మీరు మాత్రం నిజానికి అబద్ధానికి తేడా లేకుండా మిగిలిపోకండి ఏ తండ్రైనా కొడుక్కి బాధ్యత చెప్తాడు కానీ నాకు నా కొడుకు బాధ్యత చెప్పాడు ఒక తండ్రిలా తిట్టాడు బాధపడ్డాడు ఇంకా నేను తండ్రిలా మారకపోతే నా అంత మూర్ఖుడు ఇంకోడు ఉండడు బాక్స్ కట్టేసి లేట్ అయిపోతుంది ఒక్క నిమిషం ఏమిటండి నేను మందు మానేసి డ్యూటీకి వెళ్తున్నానంటే వా వాడు నమ్మాడు అన్నిటికంటే విలువైంది నమ్మకం అది మీ ఇద్దరి దగ్గర పోగొట్టుకున్నా కేవలం మందు వల్ల ఇక ఈ జీవితంలో మందు ముట్టను వాడు వాడు ఎలాగో నన్ను నమ్మడు పోయినా నమ్ము ప్లీజ్ ఏమండి ఏడవకండి నేను నమ్ముతున్నానండి ఏడవకండి మీరు ఏడవకండి నేను నమ్ముతున్నానండి నేను నమ్ముతున్నాను అది సత్య అరే ఎందుకంత నారాజ్ అవుతున్నావు నీ ఫ్రెండే కదా నాకు అర్థమైంది ఫస్ట్ టైం చూసేటప్పటికి ఎట్లా అయింది కొంచెం బాధ అయింది సత్యాది కాదు అరే నీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయినాడు సర్ప్రైజ్ సారీ ఫర్ ద డిలే సత్య నువ్వు కారులో చూసావు కదా ఆ అబ్బాయి ఇచ్చాడు అసలు నువ్వు ఏం చేస్తుంటావు సత్య ఎక్కడ పనిచేస్తావు ఈ విషయం వచ్చేటప్పటికి టాపిక్ చేంజ్ చేస్తావు నాకేమైనా కావాలంటే కాదనుకుంటే చేస్తావు ఏమో సత్య నాకైతే అస్సలు అర్థం కావట్లేదు ఏమర్థం కావట్లేదు చెప్పు ఏమర్థం కావట్లేదు నీతో ఉండాలా వద్దా అని అలాంటి విన్నా
అవును సత్య, నాకు నీతో ఫ్యూచర్ కనిపించట్లేదు. అదే నువ్వేనా ఫ్యూచర్ కదనే. నువ్వు ఫ్యూచర్ అనుకుంటే అయిపోయిందా? నీ ఫ్యూచర్ అనుకుంటున్నావు లేదా అవసరం లేదా నీకు? నేహా నువ్వు అట్లా మాట్లాడకు, నీ మాట తీరు మారిపోతుంది. నా వల్ల అయితరేదో. అందుకే నా నుంచి దూరంగా ఉండు. అయ్యో సరే, నీకు నా వల్ల ప్రాబ్లం అవుతుంది కదా, నేను దూరంగానే ఉంటా. కానీ తర్వాత ఏముంది? తర్వాత సంగ తర్వాత చూద్దాం. ఏంటి సత్య, ఒక పై తిరిగట అత్త మసగ్గు దానిక నేను దూరంగా ఉండాలా? తర్వాత సంగ తర్వాత. సారీ నేహా, సారీ సారీ, నవ్వండి నవ్వండి నవ్వండి. చిచ్చి అమ్మ సారీ నేహా, రియల్లీ సారీ. నువ్వు అలా మాట్లాడేటప్పటికి కోపం వచ్చింది. ఐమ్ రియల్లీ సారీ నేహా, ఐమ్ రియల్లీ. నేను చూస్తుంటే భయం వేస్తుంది సత్య. అయ్యో అయ్యో, నాలో నీకున్న ప్రాబ్లం ఏంటో చెప్పు, ఖచ్చితంగా నేను మార్చుకుంటా నేహా. అయ్యో సత్య, నేను నీకు ఎలా చెప్పాలి? మీ ఇంట్లో మీ నాన్న పచ్చి తాగుబోతు. నువ్వేమో ఒక్క ఐఫోన్ గిఫ్ట్ ఇయ్యనికి ఇన్ని రోజులు టైం తీసుకున్నావు. ఆ డబ్బు సంపాదించడం కూడా నువ్వు ఎంతో స్ట్రగుల్ అయినావు అనుకుంటా. అలాంటప్పుడు నీకు అవసరం అంటావు సత్య? మన తాగుబోతావా సత్య? అయ్యో అనయా, నువ్వు అలా మాట్లాడకనయా, మా నాన్ననయా, ప్లీజ్ నయా, కొంచెం టైం ఇవ్వు సాల్ ప్లీజ్. నువ్వు మా ఇంటికి వచ్చేటప్పటికి నీకే బాధ లేకుండా చూసుకుంటా. నీకోసమే కదా నేను ఆ డెలివరీ బాయ్ ఉద్యోగం వదిలేసి తొందరగా డబ్బులు సంపాదించడానికి చైన్ స్నాచింగ్లు చేస్తా, గంజాయి అమ్ముతున్నా. నేను ఇవన్నీ చేసింది నువ్వు హ్యాపీగా ఉంటావనే కదనయా, అర్థం చేసుకోనేహా. ఏంటి చైన్ స్నాచింగ్లు గంజాయిలు అమ్ముతున్నావా? నేను చేసింది తప్పే, కానీ నీకోసమే చేసిన నేహా. నాకు ఎడ్యుకేషన్ కరెక్ట్గా లేదు, మా ఇంట్లో ప్రాబ్లమ్స్, నిన్ను మిస్ అవ్వడం నాతో గాని పని. నాకు ఏం చేయాలో తెలియలేదు. నేనైతే నిన్ను బాగా చూసుకుందామని ఇదంతా చేశాను. సారీ నేహా. అదే సత్య, మనకి సెట్ కాదు, నీతో నాకు ఫ్యూచర్ కనిపించట్లేదు. నేహా నేహా, అట్లాంటివేంది నేహా, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం నేహా, ప్లీజ్ నేహా. ఊపిరాడదే కంటి నీరు ఆగదే మనసు పై ఉన్న నీ జ్ఞాపకాలన్నీ జరిపి వెళ్ళకే. నేహా నేహా ప్లీజ్ నేహా, అలా మాట్లాడక నేహా, నేహా ప్లీజ్ నేహా, నన్ను వదిలేక నేహా, ప్లీజ్ నేహా. నాకు నువ్వు వద్దు పో. ప్రాణం ఉన్న ప్రాణం తీసి దూరం వెళ్ళిపోకలా, నువ్వే దూరమైతే తట్టుకోనుగా. భారం ఇంత భారం పెంచే ముళ్ళై కూర్చుకోకిలా, నువ్వే బొమ్మనంటే ఒప్పుకోనుగా. నా కళ్ళతో నిన్ను పిలిచా, నా గుండెలో నిన్ను కొలిచా, ఆ కళ్ళనే మూసి ఆ గుండెనే కోసి తీసిపోకు. నాపై ప్రేమన్నదే లేదా గుండెకేతులా ఉన్నదే, నేను నీకేం కానన్న నీ మాట బాధ పెంచుతున్నదే. నువ్వు ఉంటే చాలు, హ్యాపీగానే ఉంటా. ప్రేమన్నదే లేదా గుండె
అసలు ఆ లైఫ్ లోకి ఎందుకు సత్య? నన్ను మాత్రం వదిలేకు సత్య. నేనే తప్పు చేయలేదు కదా, ట్రూగానే లవ్ చేస్తా కదా, నన్ను ఎందుకు వదిలేసింది? డబ్బులు లేవనా? తనకోసమే కదా నేను చేంజ్ సాచిక్ చేసా, కజ్జయ్యమ్మనా అన్ని తనకోసమే చేసిన. పిచ్చి 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 బొమ్మనంటే ఒప్పుకోనుగా, నా కళ్ళతో నిన్ను పిలిచా, నా గుండెలో నిన్ను కొలిచా, ఆ కళ్ళనే మూసి ఆ గుండెనే కోసి తీసిపోకు ఊపిరేయినా. బండేంద్ర తీయండి నుంచి. సార్, మనని మోసం చేసి మన దగ్గర ఉన్నది లాగేసుకుంటే ఏం కేసు పెడతారు సార్? ఏం కేసు పెడతారు? చీటింగ్ కేసు పెట్టి 420 అటాక్ చేసి లోపలేస్తారు. అవు, ఇంతకు నీ దగ్గర ఏం తీసుకుపోయారు? మోసం చేసి ఇది లాగేసుకుని వెళ్ళిపోయింది సార్. బ్రేకప్ అయిందా? రే తమ్ముడు, లవ్ ఫెయిల్ అయినా మోసపోయినా కేసులు ఏమి ఉండవురా, ఓ ఇంటికో. సార్ సార్ అట్లా అనకండి సార్, తన కోసం చాలా చేశాను సార్, మామని అనకంటే తనకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాను సార్, తను నాకు కావాలి సార్, మీరు ఏదో ఒకటి చేసి తీసుకురండి సార్, ప్లీజ్ సార్. సార్ మజాక్ చేస్తున్నావా? చెప్తే అర్థమైతలే. సార్ 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 అట్లా అనకండి సార్, నాకు చాలా బాధ అవుతుంది సార్, నాతో అస్సలు అయితలేదు. సార్ సార్ మీరేదో చేయండి సార్, ప్లీజ్ సార్, డబ్బులు సార్ సార్ డబ్బులు డబ్బులు తీసుకొని చేసాను సార్, ప్లీజ్ సార్, డబ్బులు ఇస్తే ఏ పనైనా చేసేస్తారు కదా సార్, సార్ చేయండి సార్, ప్లీజ్ సార్. షార్ట్ టైంలో నాకు చాలా క్లోజ్ అయ్యావు, నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకు. ఐ లవ్ యు. ఐ లవ్ యు టు. సత్య సత్య సత్య, ఏమైందిరా? ఐ లవ్ యు డాడీ, ఐ లవ్ యు. వద్దు డాడీ, ప్లీజ్ డాడీ, తాకండి డాడీ, ప్లీజ్ డాడీ. నాకు నువ్వు వద్దు. అరే సత్య, ఏమైందిరా నీకు?
నన్ను తాగొద్దని. నువ్వు తాగి రోడ్ల మీద పడిపోతే ఎలారా? అమ్మ లేదు కాబట్టి సరిపోయింది. అసలు తెలిస్తే తట్టుకుంటుందా? అసలు ఏమైందో చెప్పరా? చెప్పు చెప్పు అంటే ఏం చెప్తా డాడీ? నేను ఒక అమ్మాయిని లవ్ చేసిన, తన హ్యాపీనెస్ కోసం తప్పుదారం తెలిసిన, అదే దారిలో పోయినా. ఎంత సంపాదించినా గరీబ్ బతుకు కదా. తను చూడాలనుకున్న లైఫ్ నా దగ్గర చూడలేకపోయింది. ఇంకొకరితో కారులో, ఇప్పుడు తెలిసొచ్చింది నేను నిజం అనుకుంది అబద్ధమని, అబద్ధం అనుకుంది నిజమని. రే సత్య, అన్నంతా రమ్మంటుండ్రా. తప్పుదారిలో లోతుగా దిగిపోయిన డాడీ, మొదలు పెట్టాను ఇంకా అయిపోగొట్టుకోవడమే. అరే సత్య, రేపు పొద్దున మీరు కారులో వెళ్తారు. కార్ని కాటన్ బాక్సులతో నింపుతారు. అది తీసుకుని మన గోడౌన్కి రావడమే మీ పని. మీరెళ్ళే ఏరియాలో చాలామంది పోలీసులు మత్తీలో ఉంటారు. వాళ్ళ నుంచి తప్పించుకురావడమే కష్టమైన పని. మరెట్లన్నా? రే, అది కష్టమైన పని కాబట్టే మీతో చేయించేది, మీకు డబ్బులు ఇచ్చేది. అవును, వారంకెళ్ళి కలెక్షన్ డబ్బులన్నీ నీతోనే ఉన్నాయంటగా, ఎప్పుడు ఇస్తావు? అన్నా, ఇంకా ఇద్దరు బ్యాలెన్స్ ఇచ్చేది ఉంది, వాళ్ళు ఏం కానీ ఇచ్చేస్తామన్నా. సర్లే గాని, ముందు ఈ డీల్ సంగతి చూడండి. ఇది మనకు చాలా ఇంపార్టెంట్. ఈ సిటీలో మనం నెంబర్ వన్ అయ్యే ఛాన్స్ ఈ డీల్ వల్లే వస్తుంది. రే, ఈ డీల్ మాత్రం వదులుకోవద్దు. దీంతోనే మనం హైదరాబాద్ మొత్తంలో కింగ్లం అయిపోతాం. అర్థమవుతుందా? చాలా కేర్ఫుల్గా ఉండాలి. అందరూ ఒక్కచోట ఉండద్దు. ముందు గోడౌన్కి వెళ్ళండి. మొత్తం కాటన్ బాక్సులన్నీ లోపల వేసి. రే సత్య, అన్నా వింటున్నావా? అయిపోతుందన్నా. ఎందుకు కొడుతున్నావు? చేసిందంత చేసి ఎందుకు కొడుతున్నావని అడుగుతున్నావా? నేనేం చేసినా? నీ చిల్లర బుద్ధి చూపిస్తున్నావా? బ్రేకప్ చెప్పగానే బ్లాక్మెయిల్ చేస్తున్నావా? చిల్లర బుద్ధి గురించి నువ్వు మాట్లాడుకో, ఏమైందో చెప్పు. అదే నేను అడుగుతున్నా. నా పాత ఫోన్లో ఉన్న పర్సనల్ వీడియోస్, ఫొటోస్, ఇంకా నా పర్సనల్ చాట్స్, ఇవన్నీ నాకే ఫార్వర్డ్ చేసి డబ్బులు డిమాండ్ చేసి మళ్ళీ నాకు దగ్గర అవ్వాలని చూస్తున్నావా? నా ఫోటోలు వీడియోలు పెట్టుకుని బ్లాక్మెయిల్ చేస్తున్నావు కదా, పోలీస్ కంప్లైంట్ ఇస్తా. మర్యాదగా నీ దగ్గరున్న ఫోటోలు వీడియోలు అన్నీ నాకు ఇచ్చే. నీకు కావాల్సింది డబ్బులే కదా, నా బాయ్ ఫ్రెండ్కి చెప్పి విసిరేస్తా. నేను నిన్ను బాడీ టు బాడీ లవ్ చేయలే, హార్ట్ టు హార్ట్ లవ్ చేసిన. ఇప్పుడు కూడా నువ్వు హ్యాపీగా లేవనే రీజన్తోనే ఈ విషయంలో నాకు ఎలాంటి సంబంధం లేకపోయినా నేను నీకు హెల్ప్ చేస్తా. నువ్వెక్కడున్నా, ఎవరితో ఉన్నా, నువ్వు హ్యాపీగా ఉండడమే నాకు కావాలి. ఈ డబ్బులు ఈ కాదు. ఈ సోది నాకు చెప్పకు. ట్రూ లవ్ ఎప్పుడు సోదిగానే ఉంటుంది, సోదిగానే మిగిలిపోతుంది. రేపటి వరకు టైం. ఎల్లుండి నేనేం చేయాలో చేస్తా. అన్నా. రే సత్య, రేపటి నుంచి జిరాక్స్ కలెక్షన్ ఆపేయండి. మీకు 1 మంత్ రెస్ట్. సరే అన్నా.
ఆ టింకు బబ్బులు కానీ కూడా చెప్పు. సరే అన్నా. ఏంట్రా? ఏం లేదన్నా. అరే చెప్పురా. ట్రూగా లవ్ చేసినా? అంత పెద్ద తప్పు చేసినా? రే సత్య, మనం ఎవ్వరిని నమ్మకూడదురా, ముఖ్యంగా అమ్మాయిల్ని. ఈ అమ్మాయిలు ఎటుగాలు వస్తే అటు తిరిగిపోతారా. వదిలే అన్నా, ఒక చిన్న హెల్ప్ అన్నా. చెప్పురా. ఆ పిల్ల ఫోన్లో ఉన్న పర్సనల్ ఫోటోలు, వీడియోలు, చాట్లు, ఇట్లా తన డేటా మొత్తాన్ని ఎవడో స్కామ్ చేసిండన్నా. అంతేనా? ఆ పిల్లేమో ఆ పని చేసింది నేనే అనుకుంటుంది. ఈ విషయంలో కొంచెం హెల్ప్ చేయన్నా. నెంబర్ చెప్పరా, మొత్తం డీటెయిల్స్ అని ట్రాక్ చేసి చెప్పేస్తా. 798-44 మేడం, పక్కా గిఫ్ట్ మీకే వస్తుంది మేడం. నేను సాయంత్రం కలుస్తా, నాకు కొంచెం ఎమర్జెన్సీ, లేట్ అవుతుంది, కలుస్తా. అన్నా, ఎప్పటి నుంచో మీ తాన పనిచేస్తున్నాం కదన్నా. మమ్మల్ని పక్కకు పెట్టి ఆ సత్యాన్ బ్యాచ్కి డీల్ ఇచ్చిను, ఈ న్యాయమా అన్న? చెప్పన్నా. రేయ్, నీకేం కావాలరా? సరే అన్నా, నువ్వు ఆ సత్య బ్యాచ్కి ఇచ్చిన డీల్ 5 లక్షలు కదన్నా, నేను 3 లక్షలకే అయిపోగొడతా అన్నా. డీలా? ఎవరో భయపెడుతున్నావు. భయపెట్టేది నువ్వన్నా. ఫోటోలు, వీడియోలు, టెక్స్ట్ మెసేజ్లు, బ్లాక్మెయిల్ చేసుడు, డబ్బులు దొబ్బుడు, ఇవన్నీ చేసేది నువ్వే కదన్నా. హే, సక్కగా మాట్లాడు. ఏంద్రా హ్యాకింగ్లో డబ్బులు అంటున్నావు? ఉన్న మాట అంటే ఉలుకుడు ఎక్కువ అన్నట్టు. ఎందుకన్నా అంత హైబత్ అవుతున్నావు? ఇప్పుడు ఏంద్రా, నువ్వు చెప్పిన పిల్ల ఫోటోలు, వీడియోలు, చాట్లు అన్నీ నేనే హ్యాక్ చేసిన. మంచి మంచి ఫోటోలు, వీడియోలు కూడా ఉన్నాయి. వాటిని పాన్ సైట్లు అమ్మేస్తా. ఈ దెబ్బతో నాకు ప్రమోషన్ గ్యారంటీ. తప్పు కదన్నా. రే, ఫోన్లో ప్రైవసీ ఉంటుంది అనుకోవటమే పెద్ద బూతు. అట్లాంటిది 4 గోడల మధ్యలో ఉండాల్సింది ఫోన్లో ఎవడ పెట్టుకోమన్నట్రా. కరెక్టే అన్నా. సరే. రే, కుద్రా. రే, రే, ఉద్రా, ప్లీజ్ రా. రే, ఉద్రా. ఎవరు ఫోన్ హ్యాక్ చేసి వాళ్ళని బెదిరిస్తావు గానీ? రే, రే, నీ వీడియో తీసి ఉద్రా ప్లీజ్ రా. మీ అమ్మగారికి ప్లీజ్ రా. ప్లీజ్ రా. మీ నాన్నగారికి, మీ ఫ్రెండ్స్ కి పంపిద్దాం. అరే ప్లీజ్ రా, నా మాట ఏంటంటే. అరే టింకు, అన్న ఫోన్ తీసుకో, ఆ నంబర్ కావాలి. ప్లీజ్ రా. సరే రా. అరే ఇచ్చేస్తా. ఇచ్చేస్తా, ఇచ్చేస్తా. అమ్మాయి సంబంధించిన ఇచ్చేస్తా. గుడ్ బాయ్. ఇచ్చేస్తా. ఆ అమ్మాయి సంబంధించిన ఇచ్చేస్తా. దొరికిందిరా. అన్నా, ఈ అమ్మాయి ప్లేస్లో నీ సొంత అక్కో చెల్లో ఉన్నా, ఇదే పని చేస్తావా? ఖచ్చితంగా చేస్తా. నాకు డబ్బులు వచ్చే పని ఏదైనా, ఎవరైనా సరే ఖచ్చితంగా చేస్తా. ఇక ఈ గణిగాన్ దగ్గర నుంచి నో పని నో మనీ. అమ్మా, థ్యాంక్ యూ భయ్యా. అంతా బల్పేంద్రానికి
అన్న లైన్ నుండి మాట్లాడతారంట. మీ అన్నతో ఎందుకు మాట్లాడతారా? అనంత అన్నారా? అన్నా రే సత్య, నీకు ఇచ్చిన డీల్ క్యాన్సిల్ అయింది, వాళ్ళకి కార్ ఇచ్చేసి మీరు వచ్చేయండి. నేను నీతో తర్వాత మాట్లాడతా. సరే అన్న, తింకురా. ఏమైంది? జరుగుబే. రే రే, ఏమైందిరా? మనకంటే తక్కువ రేటింగ్ చేస్తామనుంటారు, మనని సైడ్ చేసి ఆలక పని చేసినాడు. అందరూ అందరు అవసరానికి వాడుకుంటున్నారు. ఆల్ మై ఫ్రెండ్స్ ఆర్ టాక్సిక్. ఏదో ఒకటి చేసి డీల్ అయితే సెట్ చేసినాం రా బాయ్. సార్ రే పోలీసు రా. ఏమన్నారా కార్ల సార్? మాకు హోల్సేల్ షాప్ ఉంది సార్, దాని సామాన్లు కొనుక్కోబోతున్నాం. ఒకసారి సామాన్లు చూద్దాం, డిక్ ఓపెన్ చేయి. ఇదిగో ఇందులో నీ ఫోన్ హ్యాక్ చేసి తీసుకున్న డేటా మొత్తం ఉంది. అయినా ఫోన్లో ఎందుకని నీ పర్సనల్ ఫోటోలు వీడియోలు పెట్టుకున్నావు? నీకెందుకు? థ్యాంక్ యూ ఫర్ హెల్పింగ్ మీ. నాకొచ్చే కోపానికి నిన్నిక్కడే చంపాలనుంది. హా చంపేయి, ఆ తర్వాత నా బాయ్ ఫ్రెండ్ నిన్ను వదలడు. అయినా నీతో మాట్లాడే అవసరం నాకు లేదు. గుడ్ బాయ్. నేను మోసం చేసిందని తెలుసు కూడా ఎందుకు రా దానికి హెల్ప్ చేస్తున్నావు? నన్ను మోసం చేస్తే దానికి కాదరని హెల్ప్ చేసింది. ఒకప్పుడు ఐ లవ్ యూ, నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళకు అన్న చుట్టూ తిరిగి చూసా, ఆ పిల్లకి నన్ను ఈరోజు హెల్ప్ చేసింది. ఇప్పుడేంది, మనం మళ్ళీ డెలివరీ జాబ్లు చేసుకోవాలనా? అంతే కదా, అనంత నాడేమో డీల్ క్యాన్సిల్ చేసిండు, ఇక అనిగంతో దోస్తాన్ని కట్ అయిపోయింది. ఇక మనకు మిగిలింది ఏంద్రా, గా డెలివరీ డ్యూటే కదా. వాడి కోసం వీడి కోసం పని చేసాం కదా, ఇప్పుడు మన కోసం మనం పని చేసుకుందాము. అదే, మన కోసం మనం డెలివరీ జాబులు చేద్దాం రా, అంతే కదా, చేసుకుందాం. ఏ ఊకోరా బాయ్, అగ్గుపెట్టండ. రెండు చాక్లెట్లు కొనిస్తా, సైలెంట్గా రా, సరేనా? అరే ఆడు మన దగ్గర మాల్ కొనుక్కుంటాడు కదా. అరే ఆడు పెద్ద గంజాడిగాడు రా. వాడెందుకు రా, చిన్నపిల్లని తీసుకొని గల్లీలోకి పోతున్నాడు. ఇప్పుడు నేను ఏం చేసినా అరవద్దు, ఎవ్వరికి చెప్పొద్దు, సరేనా? ఏం చేస్తున్నారు ఆడ? అరే సత్య ఏం లేదురా, జరా నషాలో ఉండే. నషాలో ఉండే చిన్నపిల్లతో ఏం చేస్తున్నావు బే? ఏం లేదురా, ఏం లేదు. రే ఈ గంజాయి నషాలో అమ్మకి చెల్లికి చిన్నపిల్లకి తేడా లేకుండా చాలా గలీజ్ చేస్తున్నారా? మనకు డబ్బులు కావాలని ఇంత గలీజ్దారులు కూడా ముందుకు పోయినాం. మనకి డబ్బులు కావాలని ఈ నా కొడుకులందరికీ మనమే దగ్గరుండి ఇలాంటి వాళ్ళందరికీ మాల్ సప్లై చేసినాం. దాదా మమ్మీ పోదాం, దా మమ్మీ దా. అరే సీనన్నా, చాలా రోజులు ఏందన్నా నువ్వు కనిపించి, అంత మంచిదేనా? లైఫే ఫుల్ డ్యామేజ్ రా, దీనిలో మంచి ఏముంది చెడేముంది.
ఏమైందన్న అట్లా మాట్లాడుతున్నావు? ఏముంటదిరా జీవితం విలువ తెలుసుకునే లోపల జీవితమే చేయి జారిపోయింది. రేయ్ తాగుండు నడు పోదాం. అనా రైట్ అన్న మళ్ళా కలుస్తా. నీ సత్య ఆగరా, నాతో మాట్లాడడానికి ఎవరు లేరు, నువ్వైనా కొంచెం వినరా ప్లీజ్. చెప్పనా ఏమైంది? ఈ బీరు ఉందిగా, ఈ బీరు బార్లో తాగాలనుకో 250 రూపాయలు. ఇదే బీరు ఓ వైన్ షాప్లో తాగాలనుకో 160 రూపాయలు ఉంటుంది. ఇదే బీరు ఓ 5-స్టార్ హోటల్లో తాగాలనుకో 800-1000 రూపాయలు. కానీ ఇదే బీరు ఖాళీ అయిపోతే 50 పైసలు కూడా రావరా. జీవితం విలువ కూడా అంతేరా సత్య, మన కోసం పనిచేస్తే విలువ ఉంటుంది, మనకు నచ్చిన పని చేస్తే హ్యాపీనెస్ ఉంటుంది. ఎవడి కోసమే పనిచేస్తానరా, విలువ ఉండదు హ్యాపీనెస్ ఉండదు. దీనమ్మా జీవితం. రే నడరా బాయ్. రే సత్య ఆగరా. రే రేటింకు రేటింకు సత్యా, రే సత్యా లవ్ ఏ లేవురా బాయ్. ఆల్రెడీ ఇలాంటి క్యూఆర్ స్కానర్లు ఉన్న దగ్గర మనం తయారు చేసుకున్న ఈ స్కానర్లని రీప్లేస్ చేయాలి. పేర షాప్ వాళ్ళదే వస్తుంది, స్పీకర్ల సౌండ్ కూడా వాళ్ళకి డబ్బులు పడ్డట్టే వస్తుంది. కానీ మన అకౌంట్లోకి డబ్బులు యాడ్ అవుతాయి. రే మళ్ళీ దొరికిపోతే? దొరికితే దొంగ, దొరక్కపోతే దొరా. ఈ స్కానర్ని ఫస్ట్ మీ ఇద్దరు కలిసి ఏం కావాలన్నా? అన్నా ఆ ప్యాకెట్ ఇయ్యి అన్నా, బ్యాక్ సైడ్. ఇదా? అది కాదన్నా, అదే అది. ఇదా? అది కాదన్నా, అది. ఇదా? అది కాదన్నా, అదే 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 అన్నా. ఇదేనా? 2 రూపీస్ అన్నా. ఆన్లైన్ చేస్తా అన్నా. చేయనా? ఇదిగో అన్న అయిపోయింది. ఓకే థ్యాంక్స్ అన్న. బ్రో డబల్ స్విచ్ ఇయ్యవా. ఎంత? 200 భయ్యా. ఆన్లైన్ చేస్తున్నా? ఆ సరే భయ్యా. అయిపోయింది చూసుకో. భయ్యా సౌండ్ వచ్చింది కానీ నాకు మెసేజ్ రాలేదు. శ్రీనివాసే కదా? హా అన్న, నా పేరే. జనాలను పిచ్చోళ్ళని చేస్తున్నావా? నాకు పైసలు కట్ అయినా నీకు సౌండ్ వచ్చింది? అసలే రేట్లు ఎక్కువైపోతుంటే జనాలకి ఇంకా పైనుంచి ఇట్లాంటి స్కామ్లో గట చల్లాడు. అన్నా 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 ఇదే ఫ్లోలో ఒక్క వారం చేస్తే జీవితాలే మారిపోతాయిరా. అరే ఇలా మన అడ్డ పైసలు అని ఏడవాడతాయిరా. ఇగోరా ఫస్ట్ పేటిఎంలకు యాడ్ అవుతాయి,
తర్వాత డైరెక్ట్గా క్రిప్టో కరెన్సీలు అమ్మే సైట్లకు వెళ్ళి డైరెక్ట్గా కొనుక్కోవడమే. సో క్రిప్టో కరెన్సీ ఉంటే ఏ పోలీసోడు మనం ట్రాక్ చేయలేడు. ఒకవేళ మనం దొరికినా మనం స్కామ్ చేసిన డబ్బులు తీసుకురావడం ఎవ్వడి వల్ల కాదు. అంతా సెట్ అయిన తర్వాత చిన్న బ్రేక్ తీసుకొని బిజినెస్లకు దిగిపోదాం. ఏమంటావురా? రే బాబులు నువ్వేమంటావు? అనేదేముంది, స్టీరింగ్ ఎటు తిరిగితే బండడి తిరుగుతుంది, నువ్వు దిప్పు మేము తిరుగుతాం. హలో, అరే సత్య, అనంత నేను గంజా డీలింగ్లు అరెస్ట్ చేశారంటరా? ఉన్నది పాయే, ఉంచుకున్నది నీ పిల్ల వల్ల పాయే, ఇప్పుడు ఏస్తుంది ఉంటదో పీక్తదో అసలుకే తెలియకపాయే. ఏమి సేతుర స్వామి, ఏమి సేతు, ఏమి సేతుర స్వామి, ఏమి సేతు. నమస్తే అన్న. ఏందన్నా ఈ క్యూఆర్ స్కానర్ ఇంత పాతది అయిపోయింది, ఎప్పుడు అప్డేట్లు ఉండాలన్నా మనము? లేకపోతే దొంగ కొడుకులు స్కామ్ చేస్తారు. ఆగు, ఇగో ఇది మన లేటెస్ట్ వర్షన్. ఇది పెట్టుకున్నామనుకో కస్టమర్ స్కాన్ చేసి చెయ్యకముందే మా అకౌంట్లోకి పైసలు వచ్చేస్తాయి. అదే మీ అకౌంట్లోకి పైసలు పడిపోతాయి అంటున్నా. ఇది పెట్టుకున్నావు కదా, పైసలే పైసలు మాకు, తిప్పలే తిప్పలు మీకు. రైటానా అంకుల్? రెండు అంకుల్, ఒక లైఫ్ బాయ్ సబ్బు అండ్ ఆల్సో హెడ్ అండ్ షోల్డర్ షాంపూ ఒకటి. రే ఇప్పుడు అవన్నీ ఎందుకు రా? నిన్నటి వరకు అంటే ఒక్క సబ్బుతోని ఫుల్ బాడీ వాష్ చేసుకునేటోని, కానీ నీ బుర్ర వల్ల హెయిర్ని హెయిర్కి, ఫేస్ని ఫేస్కి 2 lemons అండ్ 1 mirchi చాలా హెల్దీగా మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నామా? యా మిస్టర్ అంకుల్, ఒక 5 డబ్బా కూడా. అంకుల్ ఇప్పుడు అయ్యే మొత్తం బిల్ మీద ఇంకా 500 ఎక్కువ ట్రాన్స్ఫర్ చేస్తా, క్యాష్ ఇస్తారు కదా? ఇస్తా బాబు. సరిపోయింది. ఇవన్నీ ఫ్రీగా తీసుకోవడమే కాక పైనుంచి 500 లాభం. బా, ఏం బుర్రమామ అనేది. తమ్ముడు 2 బోడా కొట్టు. ఏ ఆన్లైన్ ఉంది కదా అన్నా. ఆన్లైన్ వద్దన్నా, క్యాష్ ఉంటే ఇవ్వండి. అరే క్యాష్ లేదురా, అంతా ఆన్లైన్ ఒకటే ఉంది అన్నా. చూడండి అన్నా. అరే ఉంటే చూస్తాం కానీ లేని ఎడకెళ్ళి చూస్తాం రా. అయినా స్కానర్ ఉంది కదరా, మజాక్ ఎందుకు చేస్తున్నావు? సరే అన్నా, మీరు ఆన్లైనే చేయండి. అది మన టింక్ వర్డ్ సెట్ చేసిందే. అయితే ఇంకేంది, ఫ్రీ ఉండాలి అంత మరి. అన్నా ఇలా స్కాన్ చేస్తే స్పీకర్లో సౌండ్ వస్తుందన్నా, కానీ అకౌంట్లోనే డబ్బులు పడతలేవన్నా. ఆన్లైన్ లేదంటే కస్టమర్లు ఎవరు రారు. మా నాన్నకు ఒంట్లో అస్సలు బాగాలేదన్నా, హాస్పిటల్ పోవడానికి కూడా డబ్బులు లేవన్నా. మాకున్న ఒకే ఒక ఆస్తి ఈ బండి. రోజు చాలా బొండాలు కొడుతున్నా అన్నా, చాలా కష్టపడుతున్నా అన్నా, కానీ డబ్బులే రావట్లేదన్నా. రే మనం చేసే పని ఇంకా ఎక్కువ కాలం చేయలేం, సో మనకి ఇదే లాస్ట్ వీక్. కానండి నువ్వు అవనివిరా చెప్ప, నీకే నీ చేయి కింద పని చేస్తున్నాం అనుకుంటున్నారా మేము? అరే ఓ నేను అట్లనలేదురా, మన డబ్బులు దొబ్బేది బాగా బలిసినోడి దగ్గర కాదు, రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితుల్లో ఉండే మనుషుల దగ్గర. అయినా నోట్లకి చిన్నోడైతే ముందు పెద్దోడైతే ముందురా, ఎవ్వని దగ్గర ఉంటే ఆడే గొప్పోడు. ఏ ఏంద్రా పిచ్చోళ్ళ మాట్లాడు, అంతే కదరా. డబ్బులు డివైడ్ చేసుకుందాం, నా దారి నేను చూసుకుంటా. అరే ఇలా మన అడ్డ పైసలను ఏడవాడతారా? ఇగోరా
ఫస్ట్ పేటిఎంలోకి యాడ్ అవుతాయి. ఇక నువ్వు మాకు ఇచ్చేది ఏం లేదు, మేము నీకు ఇచ్చేది ఏమీ లేదు. సరే రే సత్య, ఏమనుకోకరా, మనిషి కన్నా డబ్బులే కదరా ఇంపార్టెంట్. డబ్బు లేనిది ఇవాళుంటాయి రేపు పోతాయి నొచ్చే, మనిషే ఇవాళుంటాడు రేపు పోతాడు అంటున్నావు. దునియా మారిపోయింది, మనం మారడంలో తప్పు లేదా? ముందుకు వెళ్ళే ప్రతిసారి దెబ్బ తగులుతుంది, ఎవ్వరికి చెప్పుకోలేని బాధ. మన జిందగీలో ఏ జరిగినా ఒక్క అవసరం కోసమేనా? అది మనిషి అయినా మనీ అయినా ఏ చేసినా నేను హ్యాపీగా ఉండడానికే చేశాను. ఆ హ్యాపీనెస్ ఇప్పుడు నాకు లేదు. నన్ను కన్నవాళ్ళకు కూడా లేదు. నన్ను నిన్నటి వరకు ఆదుకున్నాడే ఈరోజు వదులుకున్నాడు. జీవితం అంటే ఇదే, మనుషులంటే ఇలాగే ఉంటారు. ఇది నిజంగా నిజమైన నిజం. అరే బబ్లు, ఇలా బోరబండ యూసఫ్ కూడా టార్గెట్ రా, 5 నిమిషాల్లో నేను ముంగట్టుంటా. తమ్మి ఇక్కడ మంచి బిర్యానీ ఎక్కడ దొరుకుతుందిరా? షాగోస్ ఉందిగా సార్. ఆడ ఆన్లైన్ ఉంటుందారా? ఉంటుందిగా సార్. స్కాన్ చేస్తే పైసలు ఆనికి పోతాయా నీకు వస్తాయా? ఏం కావాలి అన్న? మా కాలేజ్ వాళ్ళు అన్నద పిల్లల కోసం డబ్బులు కలెక్ట్ చేయమన్నారు. మీరు సపోర్ట్ చేస్తే మీ ఫోటో మా బాత్రూమ్ గోడలు చిచ్చి మా కాలేజ్ బ్యానర్లో వేస్తామన్నా. ప్లీజ్ సపోర్ట్ నౌ. ఆన్లైన్ ఉందా? ఇది స్కాన్ చేయండి, డైరెక్ట్ నాకే వచ్చేస్తాయి. ఏంది? సారీ, ఇది మీదే కదా, కన్ఫ్యూజ్ అయినా. నెంబర్ చెప్తా, నోట్ చేసుకోండి. 9877-22. 10 రూపీస్. గాడ్ బ్లెస్ యూ అన్న, బాయ్. అన్న ఎంత? 500. అవునా? ఫోన్పే చేస్తా. చెయ్. ఏంటి, నాకు రావాల్సిన మెసేజ్ నీకు వచ్చిందంటే? ఏం లేదన్నా, నాకేం తెలియదన్నా. ఆగు, లవ్ చేసిన అమ్మాయి ప్రైవేట్ వీడియోలు ఫోటోలు డబ్బులు కమ్ముకోవడానికి సిగ్గుగాలేదరా? దాంట్లో సిగ్గేముంది? నన్నంత గుడ్డిగా ప్రేమించు, నన్నంత గుడ్డిగా నమ్ము అని నేను చెప్పానా? ప్రెజెంట్ ఉండే సొసైటీలో డబ్బులే అన్ని, అదొక్కటి ఉంటే పిచ్చొన్ను కూడా రాజులా చూస్తారు. మరి ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? ఇవన్నీ పెద్దగా పట్టించుకోకూడదు బ్రో, దాని చావు అదే చేస్తుంది. ఉంటా. గొప్ప ప్రేమికుడు రా బాబు. 3 నెలలు 3 సంవత్సరాలు గడిచాయి, జైల్లో చాలా అర్థమయ్యాయి. మనం చేసిన పనులకు వెళ్లాల్సిన చోటు అదే కదా. చాలా రకాల జ్ఞానోదయాలు కూడా అయ్యాయి. అన్నా ఎగ్జాక్ట్ లొకేషన్లో ఉన్నా? 5th ఫ్లోర్కి వచ్చాయి. అన్నా లిఫ్ట్
అన్నా డోర్ కి లాకేష్ ఉందన్నా? అయితే బయట పెట్టేశాల్లు, దానికి నాకు ఫోన్ చేయాలా? అన్నా కనీసం రేటింగ్. ఇంకెంతసేపురా సత్య? ఆ కస్టమరు ఈడికే వస్తాడు మామా. అబ్బా ఆ కస్టమర్ ఎవడో దేవుడురా నాయనా. ఈడరా నాయన. సత్యాబాయ్ కెరియర్ నేను నీకు తెలియదు కానీ నువ్వు నాకు బాగా తెలుసు, నిన్ను చూసి బాగా ఇన్స్పైర్ అయినా. హలో బ్రదర్. బ్రో నువ్వే కదా? బ్రో నేను. డెలివరీ ఛార్జెస్తో కలిపి మొత్తం 2150. బ్రో చేంజ్ లేదు బ్రో, పోయేటప్పుడు ఛాయ్ తాగుతా. సరే సరే ఉండని. థ్యాంక్ యూ బ్రో. మన దగ్గరకు వచ్చి కొనుక్కునే దగ్గర నుంచి మనమే హోమ్ డెలివరీ చేసేంత డెవలప్ అయ్యారన్న జనాలు చాలా ఫాస్ట్గా ఎదగాలన్నా. డబ్బులు సంపాదించాలి, నా పిల్లల్ని బాగా చూసుకోవాలి, ఇంట్లో డబ్బులు ఇవ్వాలి. చాలా పంచాయతీలు ఉన్నాయన్నా. నువ్వేమన్నా చేయ్, నీ వల్ల నువ్వు ఇబ్బంది పడే రోజు మాత్రం తెచ్చుకోకు. నువ్వు ఇప్పుడు చేస్తుందే, ఒకప్పుడు మేము చేసిందే చాలా పెద్ద తప్పు. డబ్బులకి తప్పు ఒప్పు తేడా తెలియదు కదన్నా. సరే పో. అరే మన బబ్లుగాడేడ్రా, ఆల్రెడీ సార్ దగ్గర ఉన్నంట. అనా ఇగరా. జీవితంలో ఎప్పుడూ షార్ట్ కట్లు ఉండవరా, మీకు సపోర్ట్ ఉంటే ఫాస్ట్గా ఎదుగుతారు, సపోర్ట్ లేకపోతే పడుతూ లేస్తూ బలంగా ఎదుగుతారు. ఎదగండి, తప్పుగా కాదు బలంగా. థ్యాంక్ యూ సార్. ఈ రోజు నుంచి మీకు ఈ కేసుకు ఎటువంటి సంబంధం లేదు, హ్యాపీగా మీ పనులు మీరు చేసుకోండి. ఇన్ని రోజులు చాలా వర్ష సిచ్యువేషన్లు చూసినాం సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా ఎలాంటి స్టంట్ లేకుండా హ్యాపీగా పనిచేసుకుంటాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మమ్మల్ని కేసులకేం బయట పడేసినందుకు. పోండి. అమ్మయ్యా సాలరా భయ్, ఇయాలకేంచి ఆ కేసులకి మనకి ఎటువంటి సంబంధం లేదు. గంజాయి సప్లై, సైబర్ నేరాలకు సంబంధించిన అన్ని కేసుల్లోనూ మీరు చెప్పినట్టే వీళ్ళ క్లీన్ చిట్ ఇచ్చేసాను సార్. ఇక మీరు ఎలా చెప్తే అలా చేద్దాం సార్. ఓకే సార్. $12,000 రా, 8,000 ఇంట్లో ఇస్తా, 4,000 నా ఖర్చులకే. ఒక్క 2,000 పెట్టి గట్టిగా షాపింగ్ చేస్తారా, మంచి మంచి జాకీ డ్రైయర్లు కొనుక్కోవాలి. అమ్మా మన దగ్గరున్న పైసలకి జాకీ కష్టం కానీ జోకర్ అయితే వస్తుంది. ఏదైనా డ్రైయరే కదరా, లోపల ఏముందని చూసేదిందా? అరే మామా ఈ నెల ఒక్క రూపాయి కూడా మిగలలేదురా, మొత్తం ఇంటికి పంపించేసిన. ప్లీజ్ డొనేట్ మీ ఎవ్రీ డే 1 TV విత్ మైల్స్, ఓకే ప్లీజ్. రే మేం సేవ్ చేసుకున్న కోట్లలో నుంచి నీకు 100 ఖర్చు పెట్టడం పెద్ద మ్యాటర్ కాదు, టెన్షన్ తీసుకోకు. రే సత్య, నా మీద నాకు చాలా వర్స్ట్ ఫీలింగ్ ఉంది. ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోలేకపోయాను. నీకు ఇప్పటికైనా అర్థమైంది కదా, చాలే. చాలా పెద్ద తప్పు చేశాను, నిన్ను చాలా బాధ పెట్టాను. ఏం పర్లేదులే, బాధలు అలవాటే కదా నాకు. ఇంకోసారి ఎప్పుడు అలా బాధ పెట్టాను సత్య. సారీ నేహా, నేహా నేహా ప్లీజ్ నేహా, నువ్వు చెప్పినట్టు వింటా నేహా, నన్ను మాత్రం వదిలేదు నేహా. నేను చాలా ఏడిపించా సత్య, ఇంకోసారి ఎప్పుడు అలా చేయను సత్య, ఒక్క ఛాన్స్ ఇవ్వు ప్లీజ్ నేహా. ప్లీజ్ సత్య, ఒక్క ఛాన్స్, ఒక్క ఛాన్స్ ఇవ్వు ప్లీజ్ సత్య. నాకు నువ్వు వద్దు పో సత్య, ప్లీజ్ సత్య, ప్లీజ్ 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 సత్య, ఒక్క ఛాన్స్ సత్య, ప్లీజ్ 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 ప్లీజ్.
నేను ఏం చేయాలో మీరే కామెంట్ బాక్స్లో చెప్పండి, అదే చేస్తా. లే జీవితంలో యాక్సెప్టెన్స్ ఎక్కువైపోయింది, ఎక్స్పెక్టేషన్కి రియాలిటీకి అర్థం ఏంటో కూడా తెలిసిపోయింది. Life fucks everyone in different angles. Ready to enjoy each and every moment of it. Arey, telugula ebabe ardham aitale jeevitham andarni odadu indaga cheppinde ardham ayindi. Sir Abhilash. Ah sir, mi online order vachindi sir. Avuna nene order pettlede peru address ide chupistundi sir. Ha సరే క్యాన్సిల్ చేయమంటారా? సార్ క్యాన్సిలేషన్ ఓటీపీ వచ్చింది, కొంచెం చెప్పరా? ఓటీపీయా సార్? నా రేటింగ్కి యూజ్ అవుతుంది. ఓ 960 60 302 302. థ్యాంక్ యూ సార్, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఇట్స్ ఓకే. ఆరా, ఇంకొక డెలివరీ కొడితే నా టార్గెట్ అయిపోతుంది. ఆ వస్తున్నా. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనిషికున్న ఆశ అనంతం. ఆ ఆశలో సాగేదే ఈ ప్రయాణం.